ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త సర్వకృపానిధి మీ దయగల హస్తాల క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి నేటి వరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి వెలకట్టలేని అవధులు లేని వర్ణింప సఖ్యము కానీ విలువైన మీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ క్షమిస్తూ ఆదరిస్తూ తండ్రి మీ కృపా బాహుళ్యము చేత మమ్మల్ని భద్రపరుస్తూ మరలా మీ సన్నిధిలో మీ మాటలు వినే అవకాశాన్ని మా అందరికీ దయచేశారు బట్టి మరొక్కసారి మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతా అస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఇదనం మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా కూడి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి వారి హృదయాలు వెలిగించండి మాకు అవసరమైనటువంటి మీ మాటలు మా జీవితాలలో స్థిరపడి ప్రభా వాటి యందు మేము ప్రతిష్ట చేయబడి ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మీ అందు భయము నిలిపి తగు జాగ్రత్తతో ఈ జీవితాన్ని ముందుకు కొనసాగింపజేసుకున్నటకు తగిన శక్తి వివేకము జ్ఞానము మా అందరికీ ప్రసాదించమని సమస్త ఘనతా మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును మీ పిల్లలకు మీ మాటలు బోధించడానికి దయచేయమని అర్థిస్తూ త్వరలో మా కొరకు రాన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామల్లో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రేమనే దేవుని ప్రజలరా సువార్త సువార్తికులు ఈ సువార్త ఈ సువార్తికులు వారు చేసినటువంటి పరిచర్య ప్రారంభ కాలానికి నేటి కాలానికి చాలా వ్యత్యాసంతో కూడుకుంది ఎందుకంటే ఎన్నో మార్పులు సంభవిస్తూ 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 నేటి వరకు వచ్చాం ప్రారంభంలో ఎరుషులేములో కుదురుగా కూర్చొని సువార్త ప్రకటించినటువంటి అపోస్తలు కుదురుగా నిలకడగా నిలకడగా సువార్త ప్రకటించినటువంటి అపోస్తలు తమ యొద్దకు వస్తున్న వారికి సువార్త ప్రకటించినటువంటి అపోస్తలు ఆ ప్రాంతంలో మాత్రమే సువార్త ప్రకటించినటువంటి ఆ నిలకడగా సువార్త పరిచర్య జరిగినటువంటి కాలం ప్రారంభంలో మనం చూస్తాం పెంతకుస్తూ పండగ దినం నుండి ప్రారంభమైంది చాలామందికి ఆ కాలంలో నిలకడగా సువార్త పరిచర్ జరిగింది ఆ చాలా నిలకడగా సువార్తను ప్రకటించారు స్థిరంగా నిలబడి సువార్తను ప్రకటించారు ఆ తర్వాత మీరు గ్రహించాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సంఘము యొక్క చరిత్రలో సంఘ చరిత్రలో చాలా ఇంపార్టెంట్గా మనందరం గ్రహించవలసినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సంచార వార్త అనేది ప్రారంభమైంది అనతి కాలంలోనే అనతి కాలంలోనే సంచార వార్త ప్రారంభమైంది సంచార వార్త ఎవరు ప్రారంభించారు అంటే అది ఎవరో ఒక వ్యక్తి అనుకుని ప్రారంభించింది మాత్రం కాదు సంచార సువార్త ఒక మనిషి మీద డిపెండ్ అయ్యింది కాదు ఒక మనిషి అనుకొని స్టార్ట్ చేసింది కాదు ఎందుకు సంచారస వార్త ప్రారంభమైందంటే దేవుడే తోసేసి మరీ ఆ సంచారస వార్తను ప్రారంభింపజేశారు మీకు తెలుసు దేవుని మనసు అందరూ ఒకే చోట ఉండిపోతాం అందరూ ఒకే చోట కూర్చుంటాం అందరూ ఒకే భాష మాట్లాడుతూ ఆకాశం అంటే గోపురాన్ని కట్టుకుంటాం దట్ ఈజ్ కాల్డ్ బాబేలు గోపురం టవర్ ఆ టవర్ కట్టుకొని అక్కడే కూర్చుంటాం లేదా ఆ పెద్ద గోపురాన్ని కట్టుకొని ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఒకే భాష మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కడే స్థిరపడిపోతామంటే దేవుడు అన్నారు నో ఇది నా చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పని ఇది నా చిత్తానికి అనుకూలమైన పని కాదు కనుక మీరందరూ ఇక్కడ నుంచి ఏమైపోవాలి సంచారం చేస్తూ వెళ్ళిపోవాలి సంచార జీవులుగా మారిపోవాలి అక్కడి నుంచే సంచార జీవనం ప్రారంభమైంది ఆ వారి భాషలు తారుమారైపోయే మరి భాషలు అయిపోయిన తర్వాత ఒకరి భాష ఒకరికి అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఆ ఏరియా నుంచి డిస్పస్ అయిపోయారు ఒక్కొక్క ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు ఆ విధంగా స్ప్రెడ్ అవడం అనేది జరిగింది జనాలు స్ప్రెడ్ అవుతున్నారు భూమి మీద అది దేవుడు చేసినటువంటి కార్యం ఒకే చోటు ఉండిపోతాము అంటే దేవుడు దాన్ని ఆపి ఇలా కాదు ఇది కరెక్ట్ కాదు మీరు వెళ్ళాలి అనేక ప్రాంతాలకు మీ అవసరం ఉంది అనేక ప్రాంతాల్లో మీరు వాక్యాన్ని బోధించాలి అని ఎరుషులేములో నుండి చాలామందిని బయటికి పంపించేశారు ఎలా బయటికి పంపించేశారు అనేది మనం చూస్తే ప్రియులరా చూడండి అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము ప్రారంభవచనం నుంచి చూద్దాం అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము ప్రారంభం నుండి చూడండి ఆ కాలమందు ఎరుశులేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున సంఘం ఎక్కడుంది ఇప్పుడు సంఘం ఎక్కడుంది చెప్పాలి ఎరుషులేములో ఉంది స్టాండర్డ్ పొజిషన్లో ఉంది అర్థమవుతుందా స్టాండర్డ్ పొజిషన్ రైట్ ఎరుసలేమ్లోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయి దేన్ని తట్టుకోలేక చెదిరిపోయారంటే హింస తట్టుకోలేక చెదిరిపోయారు హింస ఎక్కువైపోయింది హింస ప్రబలిపోయింది చెదిరిపోయారు ప్రాచీన కాలం నుంచి మనం దేశాల చరిత్రలు అబ్జర్వ్ చేస్తే హిస్టరీ చరి చరిత్ర సరిగా చూస్తే ఒక దేశంలో దాడులు జరిగితే అక్కడ ఉండలేక మరో దేశానికి వెళ్ళిపోయినటువంటి కొన్ని తెగలు మనకు కనబడతాయి అలా ఎన్నో తెగలు కొన్ని ఖండాలు దాటిపోయాయి ఎన్నో తెగలు కొన్ని ప్రాంతాలు దాటిపోయాయి అప్పుడప్పుడు చూడండి మీ తాత ముత్తాతల చరిత్ర చదివితే మీ మూలాలు ఇక్కడ ఈ ఊళ్ళో ఉండవు మీ ఊళ్ళో ఉండవు మీ మూలాలు మీ తాత ముత్తాతల చరిత్ర తవ్వితే మీ మూలాలు ఎక్కడ మీ సొంత ఊరిలో ఉండవు మరి ఎక్కడ ఉంటాయి వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడో ఉంటారు మీరు కావాలంటే తవ్వుకుని చూడండి మీ ముత్తాత ఎక్కడా మీ మొత్తం మామ ఎక్కడా వాళ్ళ తాత ఎక్కడా అంటే అవునండి మా తాతలు ముత్తాతలు వేరే ఊళ్ళో ఉండేవారు మేము ఇప్పుడు ఇక్కడ స్థిరపడ్డాం ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం మా ఆధార్ కార్డు ఉంది అది నీ ఆన్సర్ ఇప్పుడు మన వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు అక్కడే వాళ్ళకి కన్నారు వాళ్ళకి అక్కడ పౌరసత్వం వచ్చేసింది ఇప్పుడు ఆ దేశ పౌరులుగా వాళ్ళు మారిపోయారు అలాగే మన వాళ్ళు చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి చెన్నై వెళ్ళిపోయి చాలా చోట్ల స్థిరపడిపోయారు అలాగే వ్యాపారాల నిమిత్తం వెళ్ళిపోయిన వాళ్ళు చాలా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు అక్కడే ఉంటాయి వాళ్ళు కొన్నాళ్ళకి అక్కడే స్థిరంగా ఇల్లు కట్టేసుకుంటారు అక్కడే ఉండిపోతారు సో ఒక చోటకు సంబంధించినటువంటి వ్యక్తులను కావు మనం చరిత్ర అంతా చూస్తే ఏమో మనం మన తాత ముత్తాతలు విదేశస్తులే ఒకప్పుడు మనది ఈ ప్రాంతం కాదు ఒకప్పుడు మనది దేశం కాదన్నట్టు అనేక ప్రాంతాల వారు అనేక దేశాల వారు మన దేశస్తులు ఇతర దేశాలకు వలస వెళ్ళారు ఇతర దేశస్తులు మన దేశానికి వలస వచ్చారు ఈ విధంగా వలస అనేది చాలా క్లియర్గా మనకి కనబడుతూ ఉంటుంది చరిత్ర మనం చదువుతుంటే బైబిల్ చరిత్ర మీరు చూసిన అదే కనబడుతుంది అబ్రహాం గారు కూడా ఒక ప్రాంతాన్ని విడిచి మరో ప్రాంతానికి ఏం చేస్తాడు జర్నీ చేస్తాడు దేవుడు పిలుస్తాడు నువ్వు ఆ ఏరియాని వదిలి వచ్చే ఆ ఏరియాలో ఉండొద్దు నువ్వు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో అంటాడు సో అలా చాలామంది చాలా ప్రాంతాలు దాటుకుంటూ 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 వెళ్ళిపోయారు సువార్తను కూడా దేవుడు అలాగే సంచార సువార్తగా మార్చేశారు ప్రారంభంలో సంచార సువార్తికులు ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి అక్కడ ఏమని వ్రాయబడిందంటే భక్తిగల మనుష్యులు స్టెఫను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి భక్తిగల మనుష్యులట స్తఫను చచ్చిపోతే అతను ఊరిచి ఏడ్చారు అయ్యో ఒక నమ్మకమైన నాయకుడు చచ్చిపోయాడు ఒక నమ్మకమైన సేవకుడు చచ్చిపోయాడు ఒక బలమైన సేవకుడు చచ్చిపోయాడు అని ఏడ్చారు ప్రలాపించారు అలా ప్రలాపించిన తర్వాత సౌలవు అనే వ్యక్తి ఇంటింటొచ్చి పురుషుల్ని స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు హింస జరుగుతుంది ఒకప్పుడు రంగుల్లో యుద్ధాలు జరిగాయట రంగుల్లో యుద్ధం జరిగినప్పుడు అక్కడ నుంచి మన వాళ్ళు చాలా మంది వచ్చారు అందులో మా తాతగారు కూడా ఒకడు పారిపోయిచ్చారట సో ఇలా చాలామంది చాలా ప్రాంతాల్లో అప్పట్లో వాళ్ళు పెద్ద పెద్ద పెట్లు మోసుకొచ్చారు ఎప్పటికీ ఆ పెట్టి ఎక్కడెక్కడ ఉంటుంది చూడండి చాలా బల అదిగో లోపల ఉంది ఆ పెట్టి అది అసలు మోసురావడు ఇప్పుడు మీరు ఒక్కరేళ్ళు మోయలేరు దాన్ని కానీ ఆయన ఆ రోజుల్లో దాన్ని ఎలా మోసుకొచ్చాడంటే నాకు ఇప్పటికీ అదొక పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్లా ఉంటుంది దానికి మళ్ళీ కింద నాలుగు చిన్న చిన్న చక్రాలు ఉంటాయి లాక్కి వెళ్ళడానికి అది చాలా బలమైన చక్క పెట్టి అందులో ఎన్నో అరలు ఉంటాయి అది చూసినప్పుడల్లా చిన్నప్పుడు నేను ఎక్కువ ఓపెన్ చేసి ఎక్కువ ఆశ్చర్యపోయేవాడిని ఇది నేను లేపడమే కష్టమైపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడో రంగు నుంచి మోసుకొచ్చాడంటే ఎలా మోసుకొచ్చాడు అడవులు గుండా కొండల గుండా పారిపోయి తప్పించుకుని వచ్చారు మన మా తాత ముత్తాతలు సో ఇలా చాలా ప్రాంతాల్లో హింసలు కలిగినప్పుడు వాళ్ళు వేరే ఏరియాకి వెళ్ళిపోతూ ఉంటారు వేరే ఏరియాలో స్థిరపడిపోతుంటారు అలాగే పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండియా నుంచి పాకిస్తాన్ పారిపోయిన వాళ్ళు ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత గొప్ప గొప్ప అల్లర్లు జరిగిపోయాయి గొప్ప గొప్ప యుద్ధాలు జరిగిపోయాయి అలా కొన్ని ప్రాంతాల నుండి వెలువేయబడిన వారు ఉంటారు ఇలా వాళ్ళు మారిపోతూ ఉంటారు ఇక్కడ కూడా సంచార సువార్త అనేది కంటిన్యూ అవుతూ చూడ జాగ్రత్తగా చెదిరిపోయినవారు వచనం కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి సంచార సువార్థికులు వీళ్ళ పేరేంటి సంచార సువార్థికులు బైబిల్లో ఒక ప్రత్యేకత కలిగినటువంటి తెగ కొంతకాలం మాత్రమే ఇది కొనసాగింది ఈ సంచార సువార్త అనేది నేటికి కొనసాగుతుంది అనుకోకండి కొంతకాలం మాత్రమే కొనసాగింది ఎందుకు కొంతకాలం కొనసాగిందంటే ఎక్కడైతే సంఘాలు స్థిరపడిపోయాయో ఎక్కడైతే సంఘాలను స్థిరపరిచేశారో అప్పుడు సంఘం నుంచి సువార్త పరిచర్ జరగడం ప్రారంభమైంది సటన్ ఏరియా పరిధి అంటారు దాన్ని ఒక పరిధిలో నేను సువార్త ప్రకటిస్తున్నాను ఒక పరిధిలో నేను సేవకుడిగా పనిచేస్తున్నాను ఒక పరిధిలో నేను ఆత్మలను సంపాదిస్తున్నాను ఒక పరిధి దాటి నేను వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేరకు మించి మేము అతిశయపడము అంటాడు ఒక చోటపవులు గారు సో ఇక్కడ మనం గమనిస్తే జాగ్రత్తగా ప్రారంభ శతాబ్దంలో సంఘ ఏర్పాటులో భాగంగా అనేక మంది సంచార సువార్థికులుగా ఒక పొజిషన్ తీసుకున్నారు సంచార సువార్థికులుగా మారిపోయారు అలా మారిపోయి వాళ్ళు సంచార సువార్త చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంఘాలని ఆశ్రయించేవారు జాగ్రత్త గమనించాలి ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చొని వాక్యం నేర్చుకుంటున్నాం కానీ ప్రారంభ శతాబ్దంలో ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు ఇలాంటి పరిస్థితులు లేవు ఆ నాటి నుండి నేటి వరకు ఎన్నో మార్పులకు గురైంది సంఘం పరిస్థితులు కూడా చాలా మారుతూ వచ్చాయి అవన్నీ మనం అబ్జర్వ్ చేయగలగాలి ఆ జ్ఞానం మనకు ఉండాలి ఆ వివేచన మనకు ఉండాలి ఆ విచక్షణ మనకు ఉండాలి దాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగే క్యాపబిలిటీ సంపాదించాలి బైబిల్ చదివేటప్పుడు అంతేగాని గుడ్డిగా మోస పద్ధతిలో అప్పటి విషయాలను ఇప్పటికి అప్లై చేసేసుకుని అప్పటి కాలానికి ఇప్పటి విషయం ఇప్పటికీ అప్లై చేసేసుకుని మనం వాక్యాన్ని ధ్యానించకూడదు వాక్యాన్ని నేర్చుకోకూడదు అయితే మనం లారీ బాల్తో కొట్టినట్టే ఇప్పుడు సంచార సువార్త అనేది ప్రారంభమైన తర్వాత సంఘాలు ఏర్పడ్డాయి చాలా ప్రాంతాల్లో సంఘాలు ఒక్కో ఒక్కో ప్రాంతంలో ఒక సంఘాన్ని స్థాపించడం అక్కడ కొందరు నాయకులు ఉండడం సంఘానికి పెద్దలు ఉండడం అక్కడ ఆత్మలుగా ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళందరినీ ఒక గుమి కూర్చడం సమకూర్చడం వారందరూ కూడుకోవడం ప్రభువును ఆరాధించడం ఇలా ఆయా ప్రాంతాల్లో సంఘాల వ్యాప్తి జరుగుతూ వచ్చింది సంఘాలు వ్యాపిస్తూ వచ్చాయి ఈ సంచార సువార్థికులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఉండేవారు వాళ్ళను ఈ సంఘాలు ఎలా ఆదరించేవి ఈ సంఘాల్లో నుండి ఎవరైనా సంచార స్వార్థికులుగా బయటకు వెళ్తే వాళ్ళని ఎలా సాగనంపేవారు ఇవన్నీ కూడా బైబిల్ చరిత్రలో బైబిల్ హిస్టరీలో మనకు చాలా క్లియర్గా కనబడతాయి చాలా క్లియర్గా మీరు ముఖ్యంగా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి అంటే యోహాన్ గారు రాసినటువంటి మూడు పత్రికలు ఒకదానికొకటి భిన్నంగా ఉండేవి చాలా భిన్న విభిన్నమైన శైలిలో వ్రాయబడినటువంటి పత్రికలు యోహాన్ గారు రాసినటువంటి మూడు పత్రికలు కూడా అపోస్తలలో అత్యంత శ్రేష్ఠుడుగా పిలువబడినవాడు గొప్ప భక్తుడు ప్రభుతో అత్యంత సాన్నిహిత్యం కలిగినటువంటి వాడుగా కీర్తించబడినవాడు చాలా శ్రమలు ఎన్నో వ్యధలు భరించి ఎంతో హింసను పంటి భరించి సువార్త పరిచర్యలో కొనసాగినటువంటి మహోన్నతుడు మహానుభావుడు మన యోహాన్ గారు అంటే అపోస్తలలో ఒక ఉన్నతమైన స్థానం కలిగినవాడు రైట్ ఆయన మూడో పత్రికలో ఒక అద్భుతమైన సందర్భాన్ని రాశాడు ఇక్కడ టూ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ ఒక పేరాగా కనబడితే ఒక లైన్ వదిలేస్తే సెకండ్ పార్ట్ మరొకటిగా కనబడుతుంది మనకి అంటే రెండే రెండు పేరాలు మన బైబిల్లో కనబడితే ఒకటేమో లెఫ్ట్ సైడ్ కనబడుతుంది ఒకటేమో రైట్ సైడ్ కనబడుతుంది మధ్యలో ఒక చిన్న డివైడ్ చేశాడు లైట్గా డివై రెండింటిని పక్క పక్కన పెట్టాడు ఒక ఒక సైడ్ మనం చూస్తుంటే ఒక వెర్షన్ ఉంటుంది రెండో సైడ్ ఇంకో వెర్షన్ ఉంటుంది అది ఈ యోహాని గారు రాసినటువంటి మూడో పత్రికలు ఉన్నటువంటి స్పెషాలిటీ బట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే సంచార సువార్తను గూర్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆనాటి విశ్వాసులు ఆనాటి సంచార సువార్థికులు ఏ విధంగా ఉండేవారు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి వాళ్ళ కట్స్ ఏంటి దేవుని కొరకు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండేవి అనేది మీరు ఆలోచిస్తే ఇప్పుడు కడుపులో నీళ్లు కదలకుండా కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా మన బతుకులు మనం బతుకుతూ మన పనులు మనం చేసుకుంటూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసేసుకుని ఎవరికాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదు చెప్పండి మీరు అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి కదా సొంత ఇల్లు అంటే అదే అదిగట్టిన కానీ ఒకే ప్రాంతంలో ఉంటున్నారు కదా మీ ఆధార్ కార్డులు ఎక్కడో ఒక చోట నమోదు చేయబడి ఒక ఒక ప్రాంతంలో హ్యాపీగా నివసిస్తూ మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు ఒక వేరు చెట్టు ఎలా అయితే భూమిని అతుక్కుపోయి ఎలా అయితే ఉండిపోతాయో అలా మీరు స్థిరపడిపోయారు కదా అందరూ కూడా స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం మనం మనందరికీ స్థిరమైన జీవితం కావాలి మనం ఎక్కడో చోట స్థిరపడాలని అనుకుంటాం మనకు స్థిరమైన ఇల్లు ఉండాలి స్థిరమైన వాతావరణం ఉండాలి మేము ఎక్కడొకెక్కడొక తిరుగుతూ ఎంతకాలం బతుకుతాం మా లైఫ్ ఒక చోటే స్టాండర్డ్గా ఉండిపోవాలి ఇది మనందరూ ఆలోచన విధానం అందుకే చిన్నదో పెద్దదో ఆ జగన్ గారు ఇచ్చిందో చంద్రబాబు నాయుడు ఇచ్చిందో ఏదో ఒక ఇల్లు మనం కావాలనుకుంటున్నారు ఆ సెంటైనా పర్లేదు అర సెంటైనా పర్లేదు పావాల సెంట్ అయినా పర్లేదు మనకు ఉండడానికి మాత్రం ఏం కావాలి ఇల్లు కావాలి ఒక చోటే ఉండిపోవాలి ఎంతకాలం అలా తిరుగుతాం అటు పమ్మంటే పోవాలి పెట్టే బేడ చదువుకుని ఎక్కడ పోతాం మనం అర్ధరాత్రో అపరాత్రో చెట్టు కింద పడుకోవాల్సిన పరిస్థితి వస్తే పిల్లలు ఏమైపోతారు సో మనకు ఒక సొంత ఇల్లు ఉండాలన్నది అందరూ భావజాలం రైట్ రైట్ కానీ ప్రా ప్రారంభ శతాబ్దంలో ఈ రగులుతున్న వాళ్ళు దేవుని వాక్యం వలన రగిలిన వాళ్ళ జీవితాల్లో స్వార్థ పరిచర్యే ధ్యేయంగా బ్రతికినటువంటి ఆ దినాలలో సంచార స్వార్థికులకు అలాంటి ఆలోచనలు ఏవీ లేవు అది ఎలాంటి కమిట్మెంట్ అండి ఆ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనందరం హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం జై జవాన్ ఏమే రైట్ ఏమై రైట్ ఆర్ రాంగ్ ఖచ్చితంగా రైటే జై జవాన్ అనాల్సిందే ఎందుకంటే జై కిసాన్ జై కిసాన్ కూడా రైటే ఎందుకంటే జై కిసాన్ అని ముందు చెప్పాలి బొవ్వ కావాలంటే కిసాన్ ఉండాలి ఆ తిన్న బొవ్వ అరగాలంటే జవాన్ ఉండాలి అర్థమైందా కిసాన్ ఉండి జవాన్ లేడనుకోండి అనుకోండి బొవ్వ బూడిది పోలే అలాగని జవానుండి కిసాన్ లేడనుకోండి బతుకుబూడిదు పాలు కాబట్టి ఫస్ట్ కిసాను నెక్స్ట్ జవాను అందుకే మనం జై జవాన్ అంటాం జై కిసాన్ అంటాం ఇది మనం మనం మన నినాదం భారతీయులుగా భారతీయులుగా ప్రతి దేశానికి ఇదే నినాదం నాట్ ఓన్లీ ఇండియన్స్ ఎవ్రీ కంట్రీ నినాదాన్ని చేయాల్సిందే ఎందుకంటే ఎవ్రీ కంట్రీకి రైతు అవసరం అలాగే ప్రతి కంట్రీకి సైనికుడు అవసరం ఇప్పుడు ఈ సైనికులుగా బ్రతుకుతున్న వాళ్ళు మనలాంటి వాళ్ళే మళ్ళాగే ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళే సైనికులుగా దేశానికి సేవ చేయడానికి వెళ్ళిపోతారు వాళ్ళకి జీతాలు వచ్చినా లేకపోతే మంచి ఆహారం తీసుకున్నా మంచి బ్రతుకు బ్రతుకుతున్నా వాళ్ళకి మనకి చాలా వేరియేషన్ ఉంది అవునా కాదా మీరు చెప్పండి ఇప్పుడు మీ పిల్లలిద్దరిలో ఒకరిని సైన్యానికి పంపాలి ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి ఎంతమంది రెడీగా ఉన్నారు లేదా మీ ఆయన్ని ఆర్మీకి పంపాలి ఎంతమంది రెడీగా ఉన్నారు మీ ఆయన గారిని ఆర్మీకి పంపడానికి పంపిస్తారా పంపిస్తారా అస్సలు పంపించరు ఎందుకు వెళితే వస్తాడు రాడో తెలీదు ఒకవేళ యుద్ధాలు ఏమీ లేకపోతే హ్యాపీ వచ్చేస్తాడు ఒకవేళ ఏమైనా జరిగి జరిగి ఏమైనా జరగరా అంది జరిగి ఇక్కడతో క్లోజ్ అంటే ఎవరు సాహసం చేయరు మీరు లేదో సౌత్ నుంచి తక్కువ మంది ఉన్నారండి సైన్యంలో సౌత్ మన సౌత్ సైడ్ నుంచి తక్కువ మంది ఉన్నారు మన ఇండియన్ మిలిటరీలో ఎక్కువ మంది ఆర్ ఆర్ ఎయిర్ ఫోర్స్ అందులో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే నార్త్ సైడ్ పీపుల్ ఉన్నారు లైక్ పంజాబ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఇలా ఈ హిమాచల్ ప్రదేశ్ ఆ ఏరియాస్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు మహారాష్ట్ర మరి మన సౌత్ నుంచి సౌత్ నుంచి ఎందుకంటే సౌత్కి నార్త్కి ఏంటంటే తేడా అంటే సౌత్ వాడికి జాగ్రత్త ఎక్కువ అంతే కదా మరి ఎంత జాగ్రత్త మనం హాయిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి కూర్చున్న చోట కూర్చుని ఉండాలి కడుపులో నీళ్ళు కదలకూడదు కల్లో గంజో తాగేసేట బతికేద్దాం మన హ్యాపీగా జీవితాన్ని నడిపేద్దాం ఆడు ఉన్నాడు కదా వాడు పడతాడు మనకి ఎందుకులే ఇది చాలామంది యొక్క స్వభావం అయినప్పటికీ కూడా అక్కడ చాలామంది త్యాగధనుల కష్టం త్యాగధనుల శ్రమ త్యాగధనుల పోరాటం దానివల్ల నిజంగా మీరు యూట్యూబ్లో కావాలంటే చెక్ చేసుకుని చూడండి కొన్ని వీడియోస్ ఉంటాయి వాళ్ళు పహారా కాస్తున్న వీడియోస్ మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రివి బయటకు విడుదల చేసింది రిలీజ్ చేసింది గట్ట కట్టుకుపోతున్న మంచులో గట్ట కట్టుకుపోతున్న మంచులో చెట్లకు వేలాడి గన్నుల బరువైన గన్నుల భుజాల మీద మోసుకుంటూ కృంగిపోతూ వణికిపోతూ పళ్ళు పంటి బిగువన పళ్ళు మన మామూలుగానే చలికాలంలో పళ్ళల్లోంచి సంగీతం వస్తుంది తెలుసు కదా మీకు టక్ 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 మన సంగీతం వస్తుంది పంటి సంగీతం అంటారు దాన్ని అలాంటి బాధలు వాళ్ళు పంటి పిగువ భరిస్తూ మన దేశానికి కావలి కాస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కానీ కునికినా నిద్రపోయినా కా ఏమైపోద్ది చెప్పండి ఏమైపోద్ది దేశం స్మాష్ ఉగ్రవాదులు దేశంలో చొరబడ్డారు అంటే వాళ్ళకి జాలి దయ కనికరం చిన్న పెద్ద ఏముండవు దుర్మార్గపు స్వభావం వాళ్ళు కానీ చంపడం మొదలెడితే ఎవరినైనా ఎంత క్రూరంగా చంపుతారో మనకు తెలియనిదేం కావు వాళ్ళు రేపులు చేయడం మొదలెడితే ఎంత పైశాచికంగా రేపు చేస్తారో మనకు ఏం కాదు వాళ్ళకి జాలి ఉండదు దయ ఉండదు ఏడిస్తే పట్టించుకోరు కన్నీరు వాళ్ళని కరిగించదు వాళ్ళ గుండెలు కాదు అవి అవి రాతి బండలు అలాంటి నీచమైన హృదయం కలిగిన వాళ్ళే ఉగ్రవాదులు వాళ్ళ చేతిలో పడ్డావా ఒక అమ్మాయి వాళ్ళ చేతిలో పడిందా ఎంత కర్మ అనుభవించి చచ్చిపోద్దో చాలా చూసాం మనం ఇంకా ఆ కర్మ మామూలు కర్మ కాదు అంత దారుణంగా వాళ్ళు చంపుతారు అంత దారుణంగా చిత్రవతకు గురి చేస్తారు అంత దారుణంగా బాధలు పెడతారు అది వాళ్ళ యొక్క నైజం అంటే వాళ్ళ 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 వాళ్ళు తీసుకునే ఆ చీకటి సంబంధమైన ఆహారం అలా ఉంటుందన్నమాట మెదడుకి అందుకే అంత మారిపోతారు వాళ్ళు మరి అలాంటి వాళ్ళ చేతుల్లో పడకుండా మనం 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 కాపాడబడుతున్నాం ఈరోజు ఎంత హ్యాపీగా మనం బతకగలుగుతున్నాం అంటే మనం ఖచ్చితంగా మిలిటరీకి ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందే అక్కడ మన వాళ్ళు చాలామంది పోరాడుతున్నారు మన వాళ్ళు చాలామంది కష్టపడుతున్నారు మన వాళ్ళు చాలామంది శ్రమ పడుతున్నారు చాలా చాలాసార్లు చచ్చిపోయి వచ్చేస్తుంటాయి శవాలు చచ్చిపోయి బాక్స్లో పారిశీల చేసి పంపించేస్తారండి మీ ఆయన అని చెప్తారు కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి నెల సంవత్సరం బిడ్డతో ఉండగా శవం వచ్చింది మీ ఆయన చచ్చిపోయాడు అని ఏం చేస్తారు వాళ్ళు నీ కొడుకు చచ్చిపోయాడు అని తల్లికి శవాన్ని పంపిస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కుంటూ చాలామంది కాపలాగాస్తూ ఉంటారు జవాన్లు మనం మాత్రం ఇక్కడ ఎలా ఉంటాం చెప్పండి ఎలా ఉంటాం హాయిగా తినేసి అరుగు మీద కూర్చొని ఈనాడు పేపర్ ఎదురుగా వేసుకొని ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడిని ఏం తిట్టాడు ఈ రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు ఏం తిట్టాడు అనేది మనం ఆడుకుంటాం కానీ వాళ్ళు అలా కాదు ప్రాణాలకు తెగించి పోరాడుతారు సేమ్ ఇదే విధంగా ప్రారంభ శతాబ్దంలో ఒక సువార్థ దళం కదిలింది వాళ్ళ త్యాగమే ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం మర్చిపోకండి వాళ్ళు పడిన కష్టమే ఈరోజు మనం హ్యాపీగా మీ మీరు ఎక్కడ కూడుకుంటారు పలానా బలభద్రపురంలో సెట్ వేసేసారా వేస్తున్నాం ఫ్యాన్లు వేసుకున్నారా వేసుకున్నాం అబ్బో ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం ఆహా స్లాబ్ అది బాగా పడిందా పడింది సెమినార్ ఇప్పుడు జనవరిలో భోజనాలు ఉంటాయి మధ్యాహ్నం బాగుంటాయి సాయంత్రం బాగుంటాయి పొద్దున టిఫిన్ కూడా ఉంటుంది ఇబ్బంది ఏమి లేదా అస్సలు ఇబ్బంది లేదు కడుపు నిండా తింటారా కడుపు పూటెక్కేలా తింటాం సౌకర్యాలన్నీ జాగ్రత్తగా చూసుకుంటారా అమ్మో వెళ్లే ముందే దుప్పట్లు పట్టుకెళ్తాం కంచాలు పట్టుకెళ్తాం అన్ని బట్టుకెళ్తాం హ్యాపీగా వెళ్తాం పిల్లలందరినీ తీసుకెళ్తాం మళ్ళీ పిల్లలకు వేడి నీళ్ళు మాకేమో పాలు తొడ్డానికి ఒకడు తోమడానికి ఒకడు వండడానికి ఒకడు కొయ్యడానికి ఒకడు వడ్డించడానికి ఒకడు వాకింగ్ చెప్పడానికి ఇంకొకడు మరి నీ పనేటి కూర్చుంటాం నడువు నొప్పి ఒకసారి అలా లేస్తాం మళ్ళీ ఇలా సరి చేస్తాం మళ్ళీ కూర్చుంటాం ఇంకా ఎక్కువ నిద్ర వస్తే పడుకుంటాం ఆహా ఇది మన లైఫ్ స్టైల్ అప్పుడప్పుడు వాక్యం వినేటప్పుడు నిద్రపోయే వాళ్ళని చూస్తే మైక్ తీసుకుని బొప్పు వచ్చేలాగా కొట్టాలనిపిస్తుంది ఎందుకంటే మరి ఇలాంటి చరిత్రలు చదువుతున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అరయన వాళ్ళు ఎంత శ్రమ పడకపోతే ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం అర్థమైందా ఇప్పుడు నువ్వు కూడా అదే శ్రమ పడాల్సిన నెసెసిటీ లేదు వాళ్ళు ఆల్రెడీ పడిపోయారు నువ్వంత శ్రమ పడాల్సిన అవసరం నువ్వు ఈదులకి వెళ్ళిపోకర్లే సంచి చేత్తో పట్టుకొని ఎందుకంటే నీకు ఆ నెససిటీ లేదు వాళ్ళు ఆల్రెడీ విత్తనాలు చల్లేసారు ఒక మంచి పొలాన్ని తయారు చేశారు ఎక్కడికక్కడ ఈరోజు మనకున్న టెక్నాలజీకి ఆ రోజు ఉన్నదానికి చెప్తాను చూడండి ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే మీరు బయలుదేరి వెళ్ళినప్పుడు ఇదిగో గొర్రెల తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను ప్రభు చెప్పినటువంటి మాట మీరు వెళ్ళినప్పుడు సంచైనా జాలైనా మీరు తీసుకుని వెళ్ళకండి మిమ్మల్ని మీరు ఎవరింటికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తారో అక్కడ మీకు సమాధానం అని చెప్పండి ఆ సమాధానం మీకు తిరిగి వస్తే మీరు హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఉండి భోజన చేసి మీరు మళ్ళీ సువార్తకు వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళకి మన ఆ ప్యారెట్ వచ్చివాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా వాళ్ళ ఫలం పోగొట్టుకోరు నేను వాళ్ళకి దీవెనల ఆశీర్వాదాలు ఆ కుటుంబం మీద ఉంచుతాను ఎందుకంటే మిమ్మల్ని పోషించారు కాబట్టి మిమ్మల్ని ఆదరించారు కాబట్టి మీకు అన్ని వసతులు సమకూర్చారు కాబట్టి మీరు హ్యాపీ సో అది ఆ తర్వాత కూడా కొనసాగింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేక ప్రాంతాలు అనేక మంది సువార్థికులు అన్ని భాషల్లో బైబిళ్ళు బైబిల్ లేని భాష ఏది చెప్పండి ఏదో కోవి భాషలో తప్పితే సాధారణంగా లిపి కలిగిన అన్ని భాషల్లో ఏముంది బైబిల్ ఉంది కదా సో నీకంత ప్రాబ్లం ఉందా ఇప్పుడు చెప్పు ఉందా లేదు కానీ వాళ్ళు ఈరోజు ఒక మిలిటరీ అలాగైతే త్యాగం చేసి పనిచేస్తుందో ఆ రోజు ఈ సంచారికులు సంచార సువార్థికులు సంచార సువార్థికులు కూడా అలాగే లైక్ ఏ మిలిటరీలో వర్క్ చేశారు వాళ్ళు లైక్ లైకే పని పనిచేశారు వాళ్ళు వాళ్ళ గురించి పౌలు మహాభక్తుడు రాస్తూ ఏముంటున్నాడంటే చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక వాళ్ళ గురించి రాస్తున్నాడు పౌలు గారు ఏమని రాస్తున్నాడో చూడండి ముప్పై ఆరో వచ్చినో అధ్యాయం మీరు చెప్పండి ముప్పై ఆరో వచ్చినో అధ్యాయం మీరు చెప్పండి మీ టాలెంట్ ఏదో తెలుస్తుంది చెప్పండి ఎవరైనా చెప్పాలి ఎంత పదకొండు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఆరు నుండి చదవండి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించి ఎవరిరు ఎవరు వీళ్ళు సంచార సువార్తికులు ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీ బ్రెయిన్లో ఇది రిజిస్టర్ అయిపోవాలి ఈరోజు ఉన్నటువంటి సువార్తికులు కాదు ఈరోజు లేరు వీళ్ళు ఈరోజు అవసరం కూడా లేదు ఈరోజు ఇది వేరు విధానం మారిపోయింది ఆ రోజుల్లో మైక్ లేదు ఈరోజు ఏముంది మైక్ ఉంది ఆ రోజుల్లో మనకున్నటువంటి ఈ టీవీ మాధ్యమాలు యూట్యూబ్ మాధ్యమాలు వాట్సాప్ మాధ్యమాలు ఈ సెల్ ఫోన్ నెట్వర్క్ ఏవి లేవు ఆ నెట్వర్క్లన్నీ వాళ్ళు యూజ్ చేసుకుంటే ఇంకా బాగుండేది కానీ వాళ్ళకి అవి లేవు కానీ అవి లేని కాలంలోనే వాళ్ళు స్థిరమైన పునాదులు వేసి పడేశారు కనుక ఈ రోజు మనకేమున్నాయి చెప్పండి నువ్వేవి నువ్వేం కష్టపడిపోవట్లా నువ్వేం శ్రమపడిపోవట్లా నీకే మైక్స్ ఉన్నాయి సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఎక్కడో ఉన్న వాడితోనే మాట్లాడాలంటే ఇక్కడ నుంచి కరెంట్ పోతే మీకు వినపడదు ఇప్పుడు మెల్లిగా మాట్లాడినా మీకు హాయిగా సౌండ్ బాక్స్లో గట్టిగా వినపడుతుంది కానీ పూర్వం ఆ పరిస్థితి లేదు పూర్వం వాళ్ళు గట్టిగా అరిచే మాట్లాడాలి గొంతు నొప్పి వచ్చేలా మాట్లాడాలి సో గట్టిగా మాట్లాడాలి అందరికి వినపడేలా మాట్లాడాలి అవసరమైతే రెండు మూడు పోర్షన్స్గా విడగొట్టేసి వీళ్ళకి కాసేపు వాళ్ళకి కాసేపు వాళ్ళకి కాసేపు వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళాలి అలాంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు మన హ్యాపీగా పాంప్లెట్లు ఇచ్చే శాఖ అది కూడా ముగిసిపోయింది పాంప్లెట్లు ఇచ్చే శాఖ ముగిసిపోయింది ఇప్పుడు ఎవడో పాంప్లెట్ చదివేలా లేదు అందుకే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పెడతాం ఎందుకంటే అంత డిజిటలైజ్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు పాంప్లెట్లు పట్టుకెళ్తే పక్కన పడతారు తప్ప ఎవడు కాదు అప్పుడు వేస్ట్ పోస్టర్లే వేస్ట్ ఎవడు పడించుకోవట్లేదు పోస్టర్లు అంటించొద్దని మున్సిపాలిటీ వాళ్ళు హుకుం జారీ చేశారు వాళ్ళు పోస్టర్ వేస్తే మన హైదరాబాద్ మీటింగ్కి పోస్టర్ వేశారు ఎప్పటికే ఫైన్ ఇరవై రెండు వేలు ఎంత ఉందో కట్టాలి హైదరాబాద్లో జరిగిన మీటింగ్స్ పోస్టర్ సో ఇలా పోస్టర్లు కూడా కనుమరుగైపోతున్నాయి సీడీలు కనుమరుగైపోయా లేదా మన పిల్లలకి సీడీ అంటే ఏడు తెలియదు కావాలంటే అడగండి మా అబ్బాయికి ఇప్పుడు సీడీ అంటే ఏంటంటే సీడీ అంటే ఏంటంటే ఇంకా సీడీ శాఖ ముగిసిపోయింది ఇప్పుడు పెండ్రైవ్ అంటున్నారు పెండ్రైవ్ కూడా ముగిసిపోతుంది మెల్లిగా ఏదో వస్తుంది ఇంకోటి అలా ఒకటొకటి ఒకటి మారిపోతూ ఉంటుంది సో అలా ప్రారంభ శతాబ్దంలో ఇవేవీ లేకపోయినా వాళ్ళు మంచి స్థిరమైన పునాదులు వేశారు గట్టి పునాదులు వేశారు ప్రియులరా వాళ్ళ గురించి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలు మరి బంధకములు ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడ్డ రాళ్ళతో ఎప్పుడు కొట్టారు సంచార వార్తలోనే అర్థమైందా సంచార సువార్త చేస్తున్నప్పుడే వాళ్ళు ఎలా కొట్టబడ్డారట రాళ్ళతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు ఎక్కడ మనది కాని ప్రదేశానికి వెళ్తే మనం లోకువా కాదా చెప్పండి మన పెద్దలు చెప్తారు భూమి మీదేమో ఏనుక్కి బలం అంట నీటిలో మొసలికి బలం అంట దీన్ని స్థాన బలం అంటారు స్థాన బలం నువ్వు వేరే ఊరు వెళ్ళావు అనుకో బిక్ బిక్మంటూ బతకాలి అదే మీ ఊర్లో అయితే అబ్బా కాలు అంత ఎత్తి లెగిస్తుంది ఎందుకు నా ఏరియా దిస్ ఈజ్ మై ఏరియా హౌ డేర్ టు టచ్ మీ అంటావు ఎందుకు నా ఏరియా కానీ ఇప్పుడు సంచార సువార్త చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే ఏరియాకి వెళ్తున్నారు ఆ ఏరియాలో ఎవరు ఉంటారో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఎప్పటికీ కూడా రిస్కీ జోన్స్ కొన్ని ఉన్నాయి మీరు పాకిస్తాన్ వెళ్ళి సువార్త చేయలేరు చేయగలరా చేస్తే ఇంకా ఆ రోజుతోనే మీ శువార్త ఏమైపోయినట్టు ఏమైపోయినట్టు ముగిసిపోయినట్టు చంపేస్తారు మిమ్మల్ని అలాగే సౌదీ కువైటు దుబాయ్ మస్కట్ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మీరు వెళ్ళి రోడ్డు మీద బైబిల్ పట్టుకొని వేసే రక్షకుడు ఏసేమి నమ్మండి ఇదిగో ఇది సువార్త ఇది సత్యము అన్నారనుకోండి ఆ రోజుతో మీ చాప్టర్ ఏమైపోయినట్టు క్లోజ్ నేను నివాస్ కరెక్టే కదా చంపేస్తారు చంపేసి పంపించేస్తారు ఇంకా మన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు ఇప్పుడు బతుకు తెరువు కోసం వెళ్ళారు అక్కడ మన వాళ్ళు నేను కువైట్ వెళ్ళా వాకింగ్ చెప్పా నేను దుబాయ్ వెళ్ళా వాకింగ్ చెప్పంటే అంటే ఎవరికి చెప్పావు ఎవరికి చెప్పావు కొవైటీస్కా దుబాయ్ వాళ్ళకా కాదు మరి ఎవరికి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి అంతే తప్ప నువ్వు వెళ్ళి ఆ కొవైటీస్కి దుబాయ్ వాళ్ళకి ఈ సౌదీ వాళ్ళకి వాక్యాలు చెప్తాను అని రోడ్డు మీదకి వెళ్ళి బైబిల్ పట్టుకుని వాళ్ళ భాషలో అరబీ అరబ్ అరబ్ లాంగ్వేజ్లో గట్టిగా అరుస్తూ నమ్ము వేసే రక్షకుడు ఆయన ద్వారా నీకు నిజీ ఆయన ద్వారా నేను పరలోకానికి కాని ఆయన అప్ప ఇంకా వేరే లేడు మీరు నమ్మినోళ్ళు ఏం కాదు అన్న అనుకో అక్కడ కూడా ఈ మతకాలలో అలాలు జరుగుతాయి నేను చంపేసి పారితీలు చేసేస్తారు ఇంకా అడిగే నాదుడు ఉండడు ఇక్కడ ఇక్కడైతే ఇంకా కేసులు గీసులు ఉంటాయి అక్కడైతే నో కేసెస్ నో కేసెస్ అక్కడ పట్టించుకో మొన్న ఎవడో పాపం సెల్ ఫోన్లో డ్రగ్స్ పెట్టేసి రెండు సెల్ ఫోన్లు ఐఫోన్లో పెద్ద ఫోన్లో డ్రగ్స్ పెట్టేసి లోపల మా ఫ్రెండ్ నిన్ను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటాడు కొంచెం ఇచ్చే బాబు అని ప్రేమగా ఇచ్చేస్తే నిజమనుకుని పట్టుకెళ్ళిపోయాడు పాపం అలా ఎవడు విదేశాలకు వెళ్ళినప్పుడు ఎవడిచ్చినా తీసుకోకూడదు ఇది కామన్ సెన్స్ అది అందరికీ తెలిసి విషయం కానీ కొంతమంది ఏంటంటే తీసేసుకుంటారు కొంతమంది బ్యాగ్ చూడండి బ్యాగ్ అని చెప్పి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళ కోసం చూస్తుంటారు వీళ్ళు ఏమన్నా బాత్రూమ్కి వెళ్ళి వస్తాను బ్యాగ్ చూస్తుంటారంటే అబ్బా వెళ్ళిరండి నేను ఉన్నాను కదా అంటారు నువ్వు వెళ్ళే లోప పెట్టాల్సింది అందులో పెట్టేస్తాడు హ్యాపీగా బయటకు వెళ్ళిన తర్వాత ఏమంటే ఇందాక మీ బ్యాగ్లో పెట్టానండి తీసుకుంటే తీసుకుంటాడు నువ్వు దొరికిపోకుండా వస్తే నువ్వు దొరికిపోతే చేతులు దులుపుకొని వెళ్ళిపోతాడు అలా ఎన్నో జరిగినాయి పాప మా అమ్మాయకుడిని చంపేశారు నాది కాదు బాబోయ్ ఇది నాకు ఎవడో ఇచ్చాడు బాబోయ్ నేను తీసుకోలేదు నన్ను ఎవరికో ఫ్రెండ్కి ఇమ్మని ఇచ్చాడు నాది కాదని ఏడ్చినా ఇందులో ఫోన్లు ఉన్నాయి ఫోన్లో లోపల డ్రగ్స్ ఉన్నాయి ఇది నిషేధం నువ్వు ఇక్కడికి వచ్చావు నువ్వు తెచ్చావు కాబట్టి ఇంక సోధి చెప్పొద్దని చంపేశారు అంతే అంటే ఒక అమాయకుడు ఈ మోసం వల్ల ఏం కోల్పోయాడు ప్రాణం కోల్పెట్టి దానికే వాళ్ళు బేరు చేయలేదంటే ఇంకా దేవుడు అన్న పదం వచ్చేసరికి చాలా దారుణంగా ఉంటుంది అలాంటి ఎన్నో ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేశారు ఇప్పుడు నువ్వు సువార్త ప్రకటించడానికి అవసరమైతే ఫేస్బుక్లో ఒక బ్లాగ్ ఓపెన్ చేసుకుని అందులో అరబ్బీలోనూ సువార్త రాసేయచ్చు నో ప్రాబ్లం నేను ఎవడేవ్వండి ఇక్కడ కూర్చొని చేసేయచ్చు నువ్వు అరబ్లో చదివినట్టు చదువుకుంటే చదవాలన్నట్టు చదువుకోడు అదే అరబ్బీ లాంగ్వేజ్లో నువ్వు హ్యాపీగా బైబిల్ ఉంది చదివేవచ్చు అరబీలో నువ్వు బైబిల్ బోధించవచ్చు అరబ్బీలోనూ బైబిల్ చెప్పొచ్చు ఎక్కడి నుంచి చెప్పొచ్చు ఇప్పుడు చెప్పండి మంచి వైఫై నెట్వర్క్ మంచి వైఫై నెట్వర్క్ ఇంట్లో వేయించుకుంటే నీకు కొంచెం అరబ్బి టచ్ ఉంటే ఇక్కడ కూర్చొని చెప్పవచ్చు ఎక్కడికి వచ్చి నీ నేను పొడిచేదేమీ లేదు కానీ ఆ రోజుల్లో ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు ఇంగ్లీష్లో వాక్యం ప్రకటించవచ్చు ఏ దేశానికైనా వెళ్తుంది ఇష్టమైతే ఇంటాడు ఇష్టం లేకపోతే తీసేస్తాడు యూట్యూబ్లో తెలుగులో నువ్వు వాక్యం బోధించవచ్చు వాళ్ళు ఇంటికి వెళ్తే గొడవ ఇంటికి వెళ్లకుండా యూట్యూబ్లో వెళ్తే యూట్యూబ్లో వెళ్తే గొడవలేదు టీవీలో గొడవ గొడవలేదు ఏ ఇబ్బంది లేదు అప్పటికి ఇప్పటికీ ఎన్ని సౌకర్యాలు ఎన్ని సుఖాలు వచ్చేసాయి చూడండి మీకు గుర్తుపెట్టుకోండి ప్రభు చెప్పింది ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి కష్టపడి పనిచేసిన వాళ్ళకి అదే కూలిచ్చాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళి కష్టపడి పని చేసిన వాళ్ళకి అదే కూలిచ్చాడు మూడు గంటలకు వెళ్ళిన వాళ్ళకి అదే కూలిచ్చాడు దాదాపుగా పని కట్టేసే టైంకి వెళ్ళిన వాళ్ళకి అదే కూలిచ్చాడు నేను నీ కడుపు మంటగా ఉందరన్నా ఆయన అంటాడు అక్కడ నేను మంచిగా అయినందుకు నీకేంటి కుళ్ళు నీకేంటి అసూయ నీ కంపారిజన్ ఏంటి నాకు అర్థం కాదు నువ్వెవడలా కంపేర్ చేయడానికి వాళ్ళతో నీకేంటి కంపారిజన్ నా ఇష్టం కూలిచ్చేవాడిని ఎవరు నేను నీకేంటి నొప్పి అంటాడు అక్కడ మరి అంతే కదా అది నేను మేము ఎంత కష్టపడ్డాం వాళ్ళు ఏం తక్కువ కష్టపడ్డారు మాకు వాళ్ళకి ఒకటే కూ ఒకటే కూల మాకు వాళ్ళకి ఒకటే జీతమా అని ఇలా చేయొచ్చా అని అడగడానికి యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అర్థమవుతుందా నీకు ఎలాంటి రైట్ లేదు నువ్వు అసలు నువ్వు అసలు క్వశ్చన్ చేయడానికి అర్హుడు కాదు అంటాడు దేవుడు అక్కడ ఎందుకంటే దట్ ఇస్ మై విష్ దట్ ఇస్ మై ఒపీనియన్ నా ఇష్టం అది నా నా పిల్లలు నా ఇష్టం సో ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి మనకంటే ఎంతో గొప్ప స్థితిలో సువార్త పరిచయం వాళ్ళు చేశారో చేయలేదా చేశారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తే వాడు చదవడు దాన్ని ఎలా తీసుకుంటాడంటే అదొక మత కల్లోలం కింద తీసుకుంటాడు నేను ఇలా చెప్తే చాలామందికి నచ్చకపోవచ్చు అంటే పాంప్లెట్ ఇవ్వడం తప్ప అండి అని అనొచ్చు తెలివిగా మీరు వలె వివేకులు వలె నిష్కపటులు అందులో ఎంత జ్ఞానం ఉందో ఆలోచించమంటున్నాను నేను పావురములవలే నిష్కపటులుగా వలె వివేకులుగా ఉండమన్న ప్రభువు మాటలో ఎంత జ్ఞానం ఉందో ఆలోచించండి ఒక అన్యుడు ఇంటికి వెళ్ళి నువ్వు మైక్ తీసుకుని అక్కడ రభస చేసి ఏదో చేసి ఒక నాలుగు మాటలు ఒక ఐదు మాటలు చెప్పేసినంత మాత్రం ఆడేమి మారిపోడు అదే సాక్ష్యం అని అనుకోవద్దు ఇది నీ భ్రమ నువ్వు క్రియేట్ చేసుకున్నది అది ఏ యూట్యూబ్లో చెప్తే వాడి దగ్గరికి వెళ్ళదా ఫేస్బుక్లో చెప్తే వాడి దగ్గరికి వెళ్ళదా వాట్సాప్లో చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళదా టీవీలో చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళదా డిజిటల్గా చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళదా వెళ్తది నువ్వు యూజ్ చేసుకోవచ్చు దాన్ని కానీ మన వాళ్ళు కావాలని చూడండి కొంతమంది ఇదేదో మేము గొప్ప చేసేస్తున్నాం అన్నట్టు కొన్ని కొన్ని కొంతమంది అందరు కాదు కొన్ని కొన్ని పనులు చేస్తుంటారు చిల్లర పనులు దానివల్ల దేవున్నామానికి అవమానం దేశంలో ఏమైనా కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా తీసుకురావచ్చు ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక యూనిట్ వచ్చేస్తుంది ఏమంటారు దీన్ని క్యాష్ చేసుకుంటారు ఏమని క్యాష్ చేసుకుంటారు చూడండి మా ఇళ్ళకి వచ్చేస్తున్నారని మమ్మల్ని మతాలు మార్చేయడానికి అంటారు మా ఇళ్ళకి వచ్చేస్తున్నారండి మాకు మతాలు మార్చేయడానికి మా ఇంటికి వచ్చేసి మా ఇంటి ముందు నిలబడిపోయారండి మా ఇంటి ముందు గొడవ కొంతమంది వెళ్తున్నారు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు బైబిల్లో ఏముందో కూడా తెలియదు మేము సువార్త వెళ్ళిపోయామని వెళ్ళిపోతారు కొంతమంది మన మధ్య హాస్ప కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ ఏంటంటే ఒక ఆవిడ నేను ప్రార్థన చేస్తానని చెప్పి బెడ్ బెడ్కి తిరుగుతుంది అక్కడ ఎవడో మొత్తోన్ మోతు ఉన్నాడు వాడు ఫోన్ పట్టుకుని వాడికి ఏంటంటే ఫేస్బుక్లో వీడియో పెట్టేస్తే ఆ యూస్ వచ్చేసి నువ్వు మామ నువ్వు అదిరా రామా అని నాలుగు కామెంట్లు వస్తాయని వాడు ఆశ అక్కడికి కూడా వెళ్ళి ప్రార్థన ఏమని ప్రార్థన ఈ రోగిని స్వస్థపరచు ప్రభావ అసలు స్వస్థపరచాలంటే కామన్ బేసిక్స్ తెలియాలి కదా మనకి అతను దేవునికి ఇష్టడా కాదా నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ పాపుల మనవి దేవుడు ఆలకించడు ఎవడైనా దేవభక్తుడే ఆయన ఇష్ట ఆయన చిత్తమొప్పును జరిగించిన దేవుడు వాణి మనవి ఆలకించను అతని హృదయం కనీసం దేవునికి ఇష్టమైనదే ఉండాలి అతని హృదయం దేవునికి అనుకూలమైనదే ఉండాలి అతను మారే గుణం కలిగిన వాడే ఉండాలి దేవుడు దేవుడు అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు ఎవరో పడితే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోండి ఇరవై రూపాయలు ప్రార్థన బైబిల్లో పెట్టండి ఇది ఒక అడుక్కునే వ్యవహారం ఇది ప్రార్థన చేయడం బైబిల్ తెరవడం ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు అందులో పెడితే వెళ్ళిపోవడం ఇది ఇది కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్ ఉన్నారు వాళ్ళకి బతకడానికి ఈ విధానాన్ని ఎన్ను ఎన్నుకుంటున్నారు దాన్ని ఈ మతం మొదలు ఏం చేసుకుంటున్నారు క్యాష్ చేసుకుంటున్నారు సో మారింది కాలం మారింది నాటి కాలానికి నేటి కాలానికి ఎంతో వ్యత్యాసం ఉంది అల్టిమేట్గా మన గోల్ ఏంటంటే ఒక సాధారణమైన చెవులలోనికి ఏం వెళ్ళాలి ఏం వెళ్ళాలి ఒక మానవుని చెవులలోనికి ఏం వెళ్ళాలి అర్థవంతమైన భాషతో సువార్త వెళ్ళాలి దట్స్ రైట్ రైట్ అది ఎలా చెప్తే ఏంటి ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి ఒక వ్యక్తి దగ్గరికి ఏం వెళ్ళాలి సువార్త వెళ్ళాలి అది ఎలా వెళితే ఏంటి చేంజ్ చేస్తే చేంజ్ అవుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా చేంజ్ అయితే తప్పేంటి అని అడుగుతున్నాను తప్ప అది అంటే లేదండి అపోస్తలు వెళ్ళినట్టే మనం కూడా ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టాలి కూర్చోబెట్టి మాట్లాడాలంటే ఎవరి నీకు ఛాన్స్ ఇవ్వరు పొద్దులు నేస్తారు పావుబాజీ నోట్లో పెట్టుకుంటారు ట్రైన్లో వేలాడుతూ ఆఫీస్కి వెళ్తారు నోట్లో పావుబాజీ ఒక చేతిలో ఫైలు ఒక చేతిలో ఆఫీస్ బ్యాగ్ ఒక చేతిలో పావుబాజీ ఒక చేతిలో ఆ ట్రైన్ గ్రిప్పర్ ఆ పట్టుకుని పోతుంటారు మీరు ముంబై రైల్వే స్టేషన్కి వెళ్ళి చూడండి ట్రైన్లు ఎలా ఉంటాయంటే కిక్కిరిసిపోయి ఉంటాయి అసలు అందులో మనం దూరదామంటే అసలు అక్కడ చీమ కూడా దూరదన్నమాట వేలాడి వేలాడి అమ్మాయిలు అబ్బాయిలు అలా వెళ్ళి బతుకుపోరాటం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పాంప్లెట్ తీసుకో అంటే మొహమ్మ కొడతారు తీసుకోడాడు అది అది కరెక్ట్ కరెక్ట్ రైట్ టైం కూడా కాదు అది దాన్ని ఎలా తీసుకుంటాడు వాళ్ళు చీప్గా చూస్తారు మనల్ని చీప్గా చూస్తారు వీళ్ళేనండి మన దగ్గర స్వార్థ అని చెప్పి మనం మన ఏదో బతుకు జీవిడ ట్రైన్ దొరుకుతుందో దొరకదా ఆఫీసులో లేట్ అయిపోతే మేనేజర్ నానా గడ్డి పెడతాడు చెవాట్లు పెడతాడు నేను వెళ్ళిపోతుంటే వీళ్ళేంటి ఎలా చేస్తున్నాడు మనం అనుకుంటాం ప్రారంభ శతాబ్దంలో కూడా ఈ సంచార సువార్తెకులు ఎవరినైనా ఒప్పించలేదండి మీరు కావాలంటే బైబిల్ అంతా చదవండి ఒక ఇంటికి వెళ్ళి బలవంతంగా వాళ్ళకి సువార్త చెప్పిన దాఖలాలు ఎక్కడ మనకు కనబడవు పౌలు సంత వీధులలోనూ జ్ఞానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పాఠశాలలలోనూ తర్కిస్తూ వస్తున్నాడు అలాగే ఆ రోజుల్లో బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒక అద్భుతం చేసి పడేసేవారు ఒక అద్భుతం చేసేసరికి జనాలు అందరూ వచ్చేవారు అలాంటి వాళ్లకు ప్రకటించారు అంతే తప్ప కూడ పరుగెత్తి కాలర్ పట్టుకుని నువ్వు వింటావా సత్తావా నువ్వు విను అది వాడికి ఇష్టం లేకపోయినా వినిపించిన దాఖలాలు లేవు ఎవడైనా ఇష్టపడకపోతే ఏం చేయమన్నాడు నీ పాదాలు దూళ్ళు దూల్పు వెళ్ళిపోమన్నాడు తప్ప ఇది ఇదేమన్నా వాక్యూమ్ క్లీనర్ అమ్మడమా ఏం చెప్పండి నా టార్గెట్ పూర్తి చేయాలనడానికి దరిద్రం కదది సువార్తలో బలవంతం లేదు కానీ ఈరోజు చాలామంది బలవంతంగా సువార్త చేస్తున్న వాళ్ళు ఉన్నారు పదే 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 ఒక మనిషి దగ్గరికి వెళ్ళడం నో సువార్తలో బలవంతం లేదు ఎక్కడా లేదు బలవంతంగా మీరు సువార్త ప్రకటించండి అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు మీరు కావాలంటే చెక్ చేసుకోండి అపోస్తల్లో సువార్తను చెక్ చేసుకోండి వాళ్ళు చేసిన పరిచర్ చెక్ చేసుకోండి ఎక్కడ బలవంతంగా ఎవరి మీద వద్దలేదు వాళ్ళు ప్రకటిస్తే విని వారు దేవుని కృప వలన ఏమయ్యారు పట్టబడ్డ దేవుని ఏర్పాటు అది ఇప్పుడు ఈరోజు మనం మంది వచ్చామండి ఇక్కడికి ఇంతమంది వచ్చాం దేవుని ఏర్పాటులో భాగమే అందరు ఇక్కడ కూర్చోడు నువ్వు గమనించు నీతో పాటు ఇవే మాటలు ఇక్కడ ఇక్కడ ఉన్న చాలామందిలో చాలామంది ఇక్కడికి వచ్చిన చాలా మందిలో నాకు బాగా తెలిసిన మొఖాలు నూటేడు మొఖాలు ఉన్నాయి ఈ వీళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి నడవడం ప్రారంభించింది దాదాపు పదేళ్ళ నుంచి పదేళ్ల క్రిందట ఎస్వీసీ అనే ఒక ఛానల్ రన్ అయ్యేది ఈ ఏరియాలో ఇప్పుడు రన్ అవుతుందా ఇప్పుడు ఛానల్ కానీ వర్క్ చేయట్లేదు అది వర్క్ చేయట్లేదు దాన్ని ఎవరికి అమ్మేశారు ఏమంటే మొన్న ఆయన ఇక్కడికి వచ్చాడు ఒక నాలుగైదు నెలలు అవుతుంది ఏమో ఇక్కడికి వచ్చి ఒక గంట నాతో మాట్లాడి వెళ్ళాడు అప్పుడు మనకి అప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు తీసుకునేవారు మన ఇంటింటికి వెళ్ళా సో ఇక్కడ చాలామంది పిల్లలు వారం వారం అన్నయ్య ఒక బుక్ మొన్న ఆ బుక్ ఇక్కడ ఇక్కడే ఉంది ఎక్కడ ఆఫీసులో ఉంది మన బాలు తెచ్చిచ్చాడు అందులో ఆమె వంద రూపాయలు ఆయన రెండు వందలు కాంతి గారు పదివేలు లేకపోతే ఇంకొక ఆయన వీర్రాజు గారు ఎంత శ్రీని గారు ఎంత ఇంకొక ఆయన ఎంత సుబ్బారెడ్డి గారు ఎంత ఇలా ఎవరెవరైతే ఆ రోజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత కొంత అమౌంట్ ఇవ్వడం ఈ ఈ డబ్బుని మనం స్వార్తకు వినియోగించడానికి వాడడం ఇలా ఒక ఒక లిస్ట్ ఉంది అక్కడ బుక్ ఉంది డేట్స్తో సహా ఉంది ఆ బుక్స్లో సో ఇప్పుడు అది విని చాలామంది పడ్డారు ఇప్పుడు మీతో పాటు అదే ఛానల్లో చాలామంది వాక్యం వినుంటారు కదా అవునా కదా చెప్పండి అదే ఎస్విసి ఛానల్లో మీతో పాటు ఇంకా చాలామంది మీ పక్కింటోళ్ళో మీ బంధువులో మీ ఎదురింటోళ్ళో నేను ప్రకటించిన సువార్త వినుంటారా ఉండరా మీరు చెప్పండి ఉంటారా ఉండరా కానీ అందరూ పట్టుబడ్డారు అందరూ రక్షణ పడ్డారు అందరూ సత్యం తెలుసుకున్నారా అందరూ వెలుగులోకి వచ్చారా నో ఆ సువార్త మనం ప్రకటించడం మన బాధ్యత అయితే వాళ్ళను తీసుకొచ్చే పని ఎవరిది ప్రభుది మీరు అనుదినము వాక్యము ప్రకటించుచుండను రక్షింపబడుచున్న వారిని ప్రభు వారితో చేర్చుచుండనని రాయబడింది అప్పస్తుల కార్యాల్లో వారితో చేరుస్తున్నది ఎవరట ప్రభు నువ్వు నేను లాక్కు రాలేవు ఇప్పుడు నేను ఏదో వాక్యం ప్రకటించేశాను కాబట్టి వీర్రాజుగారు మారిపోయినట్టే మారిపోయినట్టు అబద్ధం నేను ప్రకటించాను అతను విన్నాడు తెలుసుకున్నాడు ఆలోచించాడు ప్రభు కృప అతని మీద ఉంది కాబట్టి అతను ఇక్కడికి రాగలిగాడు లేకపోతే అతను రాడు ఇప్పటికీ అలా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విషయం అతనికి తెలుసు అతని చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది రారు వాళ్ళు ఎందుకు రారు అంటే ప్రభు కృపవారికి తోడుగా ఉన్నప్పుడే వాళ్ళు ఇక్కడికి రా రాగలుగుతారు కాబట్టి స్వార్తను ఇప్పుడు చీప్ చేయకూడదు అనేది నా ఉద్దేశం నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం కావాలి నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సంచార సువార్థికుల కాలానికి నేటి కాలానికి ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి మీరు ఒప్పుకొని ఒప్పుకోరా సమాజంలో కూడా ఎన్నో మార్పులు వచ్చేసాయి అప్పుడు చట్టాలు వేరు ఇప్పుడు చట్టాలు వేరు అప్పుడు రాజుల పరిపాలన ఇప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన నాయకుల పరిపాలన అప్పుడు చట్టాలు వేరు అప్పుడు రాజ్యాంగం లేదు ఇప్పుడు రాజ్యాంగం ఉంది అప్పుడు హక్కులు లేవు ఇప్పుడు హక్కులు ఉన్నాయి అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు మీరు ఆ కాలానికి చేసేసి ఈ కాలం ఆ కాలం ఒకటే నువ్వు రోడ్డు మీద తిరిగి అంటే దట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ సొసైటీ ఫస్ట్ యూ థింక్ అబౌట్ ద సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ మనకు అర్థం కావాలి ఒక మనిషికి ఒక హక్కు ఉంది ఈ హక్కుల గురించి ఇప్పుడే నేర్చుకున్నాడు పూర్వ హక్కుల గురించి తెలియదు నువ్వెవడు నా నా హక్కుని నువ్వు ఎవడు కాలు రాయడానికి కానీ నేను అడుగుతాడు ఎస్ నేను క్వశ్చన్ చేస్తాడు ఒక మనిషి వెళ్ళిపోతుంటాడండి అండి పెట్రోల్ బంక్ దగ్గర హడావుడికి వెళ్ళిపోతుంటాం హాస్పిటల్ ఎవరో మన వాళ్ళు ఉంటారండి ఇంకొకటి వస్తాడు తొందర తొందరగా వచ్చేసి గుట్ట తెచ్చేసుకుంటాడు ఇలా స్ప్రే కొట్టేస్తాడు ట్యాంక్ మీద ఎలా రుద్దిస్తాడు గీత పోయి చూసావా ఇలాంటి గీతలు ఇంకా పోతాయి డూమ్ మీద రాసేసి ఇల్లు అనేసి ఇంకా పోతాయి ఇది తీసుకో అన్ని దే మొదలు పెట్టాడు నువ్వు ఏం చెప్తావు చెప్పు చెప్పి ఏం చెప్తావు అక్కడ మీ అమ్మకి యాక్సిడెంట్ అయింది కారిపోతుంది అర్జెంటుకి వెళ్ళాలి గంగరెడ్డి గారి హాస్పిటల్లో ఉంది నువ్వు బలవద్రపురం బంకులో పెట్రోల్ కొడించుకున్నావు ఇప్పుడు నేనే వచ్చాను నీ దగ్గరికి నీ డూమ్ లైక్ ప్యాషన్ అనుకో స్ప్రెండర్ అనుకో ఇంకోటి ఏదైనా అనుకో ఆ డూమ్ మీద గీతలు పడ్డాయి నేను వచ్చా స్ప్రే స్ప్రే కొట్టేశాను సో వా తుడిసేస్తాను సూపరంగా చూసావా ఇంక మరకపోయిన చూసావా ఈ డబ్బా తీసుకొని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడు అర్జెంట్ పోవాలి ఆ పెట్రోల్ కొట్టించుకోవడం ఆడవాడు కొడించుకున్నాడు ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుని మొదలు పెడితే నీకు ఇరిటేషన్ వస్తుందా రాదా అలా ఇరిటేట్ చేయొచ్చు ఒక మనిషిని స్వార్థతో స్వార్తతో ఒక మనిషిని ఇరిటేట్ చేయొచ్చా చేయకూడదండి అది మన రైట్ కాదండి ఇది క్రైస్తవ్యం నేర్చుకోవాలండి నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ విషయాన్ని చాలామంది వ్యతిరేకిస్తే వ్యతిరేకించు ఐ డోంట్ కేర్ ఎనీబడి ఒక కొత్త విషయాన్ని బయటికి చెప్పినప్పుడు చాలామంది వ్యతిరేకిస్తారు కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయిన తర్వాత అసలు విషయాన్ని తెలుసుకోగలుగుతారు నిజాన్ని జీర్ణించుకుంటారు అప్పుడు ఇప్పుడు విషయం మనం బయట చెప్పు అనుకోండి బయటికి కూడా మనం వ్యతిరేకిస్తారు ఆడ నిజాన్ని బయటికి వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చుంటే పై పై పైకి వచ్చి యూట్యూబ్లో గౌరులు చెప్తాడు ఆ నిజానికి వెళ్ళేవాడు కాదు నేను వెళ్ళొద్ద అన్న చెప్తాడు కానీ నేను వెళ్ళొద్దని చెప్పట్లా నువ్వు తెలుసుకో ఒకప్పుడు ఎద్దుల బండి మీద తిరిగావు ఇప్పుడు మనం పుస్తకాలు చదివి మా తాతగారు ఎద్దుల బండి మీద వచ్చినారు దొరికింది ఎప్పుడో పూర్వకాలపు ప్రతి ఆ చదివి ఇప్పుడు నువ్వు కూడా నాన్న రెండు జోడేట్లు ఒంగోలు తెప్పిద్దామంటే బాగుందా సరే తెచ్చుకున్నావు అత్తోరింటికి ఎప్పుడుకి వెళ్తావు అత్త ఎప్పుడు వెళ్తావు ఎద్దుల బండి ఎక్కితే సో అందుకే ఏం చూజ్ చేసుకున్నావు కాలం మారింది సైకిల్ ఎక్కాం కాదు నేను ఎద్దుల బండి ఎక్కిత అంటే మూర్ఖత్వం సైకిల్ ఎక్కాం అక్కడ మనం గమ్యాన్ని చేరుకోవడం ఇంపార్టెంట్ ఎలా వెళ్తున్నాం అనేది కాదు అక్కడ కాలాన్ని బట్టి మనం మారుతాం క్యాచ్ మై పాయింట్ మనం అక్కడ గమ్యాన్ని చేరుకోవడం ఇంపార్టెంట్ అంతే నువ్వు ఎలా వెళ్ళావు అనేది కాదు అక్కడ అర్థమైందా సో హ్యాపీగా మనం సైకిల్ మీద వెళ్ళాం సైకిల్ పోయింది ఏమొచ్చింది బండి వచ్చింది బండి ఎక్కాం హ్యాపీగా బండి మీద తిరిగాం ఇప్పుడు బండి మీద వెళ్తుంటే వర్షం గురించి మీ ఆవిడ నువ్వు తడిసిపోయి మేకప్ అంతా సిరిగిపోయింది అప్పుడు కారు కనిపెట్టుకున్నాం కారు కనిపెట్టుకుని ఫెయిర్ అండ్ లవ్లీ పాడవకుండా తీసుకెళ్ళాం మీ ఆవిడ గారిని ఎలా వెళ్ళాం ఇప్పుడు కారులు వెళ్ళాం ఇంకా వేగంగా వెళ్ళాలనిపించింది కారు కూడా కరెక్ట్ కాదని హాయిగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాం ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలనిపించింది ఫ్లైట్ ఎక్కాం వాయిస్ ఎక్కటం దాని మీద ఎక్కాం వెళతాను హ్యాపీగా ఇంకా రేపు పొద్దున్న ఇంకేమైనా జరగచ్చు వాడతాం అర్థమైందా ఇప్పుడు జర్నీ జర్నీ జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ మనం ఎలా వెళ్ళాం అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ వెళ్ళామా లేదా అనేది ఇంపార్టెంట్ సో ఇలా మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు సువార్తను తీసుకెళ్లే విధానంలో కూడా మనకి కొన్ని టెక్నిక్స్ తెలియాలి మనం ఎదగాలి నేను ఎప్పుడు కూడా ఇప్పుడు మన పిల్లలు శువార్తకు వెళ్తారు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను ప్రొజెక్టర్ తీసుకెళ్ళండి ఒక ఏరియా ఎంచుకోండి వాళ్ళని అడగండి వాళ్ళు ఓకే అంటే అక్కడ మీరు ప్రొజెక్టర్ పెట్టుకుని ఆ ఇంట్లో వాళ్ళకి వేస్తున్నట్టుగా వేసేయండి అంతే వచ్చి కూర్చున్నాడు కూర్చుంటాడు కూర్చోలేనోడు కూర్చోడు అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇష్టం లేకపోయినా ఇంటి ముందు ప్రొజెక్టర్ పెట్టి సోతావా సత్తావా అంటే అది కరెక్ట్ కాదు అది చంపేసి పంపేస్తారు వాళ్ళకి రైట్ ఉందా లేదు ఇప్పుడు ఒక మాట చెప్తానండి మా ఇంటి దగ్గర బా పిల్లాడికి సంవత్సరం ఎంత అప్పుడు వయసు వాడు నిద్రపోవడమే తక్కువ ఆ టైంలో ఏదో పట్టింది అనుకున్న టైంలో పక్కన ఎవరో ఎక్కడికో వెళ్ళి వచ్చి రాత్రి అంతా మొదలెట్టారు అది నాకు అర్థం కూడా కావట్లేదు పోనీ విందామంటే రెండో మూడు బూతులు వస్తున్నాయి అందులోంచి పోనీది ఏమైనా నాకేమైనా ఉపయోగపడే కంటెంట్ ఏమైనా ఇస్తున్నాడా ఈడంటే అబ్బే ఏమీ లేదు చెత్త మాట్లాడలేదు ఇద్దరు ఏం మాడుకున్నారో కూడా అర్థం అవుతలేదు ఆ పాటలు కూడా బూతు పాటలు అందులో వల్గారిటీ సో విన్నాను 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 వచ్చి జీవితం అనుకున్నాను నాకే చిరాకు వచ్చింది ఏందబ్బా ఇది పోనీ ఏమైనా మంచి మాటలు చెప్తే రాత్రి అంతా వింటాం పోనీ సమాజంలో ఏమైనా అభ్యుదయాన్ని చైతన్యాన్ని తీసుకొచ్చే మాటలు చెప్తున్నాడంటే అవేమీ లేవు మరి ఏం చెప్తున్నాడు అది రాత్రి అంతా అది సేవ అంట మళ్ళది ఆ రాత్రి అంతా ఏంటి మీ పాటలు ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి అందులో భాష ఏంటి ఆ వలగారిటీ ఏంటి ఆ ఏంటి ఆ దరిద్రం ఏంటి మనం రాత్రి అంతా మళ్ళీ గొంతు చేయించుకుని అరవడాలు ఏంటి దానికి మళ్ళీ బాకాలిటి బయటకు వదలడాలు ఏంటంటే దీని సేవ ఏంటి నాకు విరక్తి వచ్చింది ఆ కా రాత్రి విరక్తి వచ్చింది అసలు వెళ్ళి ఆ మైకులన్నీ తీసి బయటపడేయాలన్నంత కోపం కూడా వచ్చింది కానీ మనం కంట్రోల్ చేసుకుని పడుకున్నాం ఏం చేస్తాం కప్పుకొని చెవులకు చుట్టుకొని పడుకున్నాం అలాగే అవతలడు కూడా వస్తా అదా వస్తా రదా నువ్వు పెద్ద పెద్ద కేకలు నువ్వు పెద్ద పెద్ద అరుపులు ఇప్పుడు అరుపులకి నచ్చదు మళ్ళీది మమ్మల్ని అన్నాడు అంటాడు నీ కేకలు అవసరమా నీ అరుపులు అవసరమా నీ రనగొనొద్దు అని అప్పుడు కొట్ర సిట్టిబాబు అంటే ఇంకెంత కొడతావు ఏం కొడతావు కొట్టి 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 అలిసిపోయి దేవుని కోసం ఏదో చేశాను అంట తప్పు 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 శుద్ధ తప్పు మీ మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతోంది అవమానం తీసుకొస్తున్నారు సో మీరు కొంచెం విజ్ఞత కలిగి ఇంటలెక్చువల్స్గా మారాలి జ్ఞానవంతులుగా మారాలి వివేకవంతులుగా మారాలి రోజు రోజుకి అభివృద్ధి పదవులు అడుగు పెట్టాలి తప్ప కుచించుకుపోయే దుర్మార్గపు దుస్థితిలోనికి దిగజారిపోయే స్థితిలోనికి వెళ్ళిపోకూడదు అది జ్ఞానం అంటే జ్ఞానం ఇప్పుడు కూడా ఒక మనిషిని గొప్పవాడిగా తీర్చిదిద్దాలి వెలుగుమయంగా మార్చాలి పది మందికి చెప్పే విధంగా మార్చాలి ఒక రోల్ మోడల్లా తయారు చేయాలి ఒక చోట మీటింగ్ పెట్టుకుంటాం పర్మిషన్ తెచ్చుకుంటాం త్రీ డేస్ మీటింగ్ హ్యాపీగా మనం గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటాం గ్రౌండ్ పర్మిషన్ తీసుకుంటాం పబ్లిసిటీ చేసుకుంటాం పోస్టరా అయిపోయింది ఇప్పుడు పోస్టర్తో పని లేదు వాట్సాప్లో పెడతాం ఫేస్బుక్లో పెడతాం యూట్యూబ్లో పెడతాం చూసినట్టు చూస్తాడు వచ్చినప్పుడు వస్తాడు మనం చెప్పాల్సింది అని చెప్తాం అయిపోయింది అంతే ఒక మూడు రోజులు జరిగింది మీటింగ్ ఒక ఐదు రోజులు జరిగింది అయిపోయింది ఈ మధ్యకాలంలో మహామేధావులు కొంతమంది ఒక మొన్న ఒక ఒక వ్యక్తి ఎవరో మన సంఘపేటను ప్రశ్నించారు మీ అన్నయ్య వీధి శువార్తకు వస్తాడా అని అంటే ఇప్పుడు వాళ్ళ క్యా వాళ్ళ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటి వీధి సువార్తకు వస్తే గొప్ప బోధకుడు వీధి సువార్థకు రాకపోతే ఆ స్వార్థకుడే కాదనమాట అంటే వీళ్ళ దృష్టిలో ఎవడు గొప్పడు వీధి సువార్తకు వచ్చినాడు వీధి సువార్తకు రానుడు ఎవడు దొంగ ఎవ ఎక్కడుందా క్యాలిక్యులేషను దేవుడు చెప్పాడాలా అని దేవుడు చెప్పాడాలా అని ఆ కాలిక్యులేట్ చేయరాని వెళ్ళాలి అంటే నీ కుళ్ళు కుళ్ళుమోతాడు నువ్వు నీకులా వీధిలోకి రాడు ఆడు రాలేదన్న కుళ్ళు నువ్వు ఎవడమైద చూపించాలో తెలియక అది నేను వీధిలోకి వచ్చేదో ఉద్ధరిస్తా ఆడు రాడని చెప్తావు అంతేనా అది నీ కుళ్ళు నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకున్నావు ఎవరికి నొప్పి ఇక్కడ చూడండి అసలు ఇలాంటి భావజాలం సంకుచిత స్వభావం అసూయతో రగిలిపోతున్న మనుషులు తప్ప ఆ స్వార్థ విషయంలో కంపేర్ చేసుకుంటే నువ్వు వీధిలో చేస్తావు వాడు ఇంకో చోట ఏదోలా చేస్తాడు తెలివైన వాడు వాడికిలా నువ్వు చేయగలవా ఒకసారి కంపేర్ చేద్దాం వాడు మంది దగ్గరికి నువ్వు వెళ్ళగలవా వాడు రీచ్ అవుతున్న మంత్కి నువ్వు రీచ్ అవ్వగలవా వాడికి నీకు చాలా తేడా ఉంది వ్యత్యాసం ఉంది ఈ లెక్కలు కడతారంటే ఆ తెలివి ఉండదు మనకు కూడా మనం ఏమంటామంటే నిజమే నిజమే ఆయన ఈదులకు రాడు సరే వెళ్ళిపోదాం ఈదులోకి అంతమంది ఉంటారు ఓ ఇరవై మందో ముప్పై మంది ఉంటారు వెళ్ళిపోయాం ఈధిలోకి గుమ్మం పేడ వెళ్ళిపోద్దాం చల్లేశారు చూడుసుకొని వచ్చేసాం అయిపోయిందా రక్షించబడిపోయారు వాళ్ళు పోను వీళ్ళు వెళ్ళి అనిసే అక్కడ ఎన్ని మాటలు చెప్పేస్తావు నువ్వు అక్కడ ఒక సెంటర్లో నిలబడి ఎన్ని మాటలు చెప్పావు నువ్వు అక్కడ ఒక గంట మాట్లాడగలిగావా రెండు గంటలు మాట్లాడగలిగా వచ్చేవాడు వస్తుంటాడు పోయేవాడు పోతుంటాడు ఒక్కడైనా నిలబడి కూర్చుని విన్నాడు అపోస్తలు సువార్తలో ప్రయాణాల్లో ఉండగా ఆడలా పోతున్నాడు ఇడు ఎలా పోతున్నాడు మధ్యలో వెళ్ళి చెప్పుకుంటూ పోతున్నారని నాకు చూపించి ఎక్కడ చూపిస్తామో బైబిల్ ఎక్కడ చూపించింది బైబిల్ ఎక్కడ ఉందా అలాగా అపోస్తులు మాట్లాడుతుంటే నిలబడి వింటున్నారు నిలబడి వినే ప్లేసెస్లోనే వాళ్ళు మాట్లాడారు నిలబడి వినని చోట వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేదు కాబట్టి ఎక్కడైనా సరే మనం చెప్తే వినాలి వాళ్ళు కాసేపు వినాలి మనం మనం ఎక్కడికి ఐలాండ్కి వెళ్ళాం మనం చెప్తే వాళ్ళు విన్నారా లేదు చెప్పండి విన్నారు కదా విన్నంత వరకు విన్నోళ్ళకి చెప్పాం కొంతమందిని పిలిచారు వాళ్ళు రాలేదు రాలేనని వదిలేసాం అంతే రాలేనో వదిలేసాం మనం వెళ్ళలేదు వాళ్ళు చుట్టూ తిరిగి బాబ్ బాబ్ బాబు రండి బాబు మేము చెప్తాం బాబు మాది వినండి బాబు చీప్ చేయొద్దు శుభార్తని ప్లీజ్ ఎందుకంటే జ్ఞానం అనేది ఎప్పుడు గొప్పదే దాన్ని చీపు చేయొద్దు జ్ఞానం గొప్పగానే ఉండాలి యూనివర్సిటీలో బోధించే జ్ఞానం కంటే కూడా బైబిల్లో బోధించే జ్ఞానం చాలా గొప్పది దాన్ని గొప్పగా చూపిద్దాం సమాజానికి ఈ మెసేజ్ రోజున క్రిస్టియానిటీకి చాలా అవసరం సంచార వార్త ఇప్పుడు లేదు ఇప్పుడు నువ్వు సంచారస వార్త ఎక్కడ దాకా చేయగలవు ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ నువ్వు ఎక్కడ దాకా చేయగలవు సంచార సువార్త ఎక్కడదాకా చేయగలవు ఓన్లీ నీ తెలుగు భాష ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే చేయగలవు తమిళనాడు వెళ్ళు యు డోంట్ నో తమిళ్ కర్ణాటక వెళ్ళు డోంట్ నో కన్నడ మనం ఎక్కడి వరకు వెళ్తావు ఇటు ఒరిస్సా వెళ్ళగలవా డోంట్ నో ఒరియా మరి ఎటు వెళ్తా ఉంటున్నాను నేను ఆంధ్ర తిరుగుతావు తెలంగాణ తిరుగుతావు అంతేనా ఆంధ్ర తెలంగాణ వరకే నీ సువార్త పరిమితం అయిపోద్ది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతిదాన్ని వాడుకుందాం ఎలా వాట్సాప్ వాడండి టెలిగ్రామ్ వాడండి యూట్యూబ్ వాడండి ఫేస్బుక్ వాడండి నీ దగ్గరున్న సమాచార సాధనాలన్నిటినీ వినియోగించుకో అది కాదు బయట మీటింగ్ పెట్టు అఫీషియల్గా జరిగించు మీటింగ్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయి పబ్లిక్లో పర్మిషన్ తెచ్చుకో గవర్నమెంట్ పర్మిషన్ పోలీస్ ప్రొటెక్షన్తో హ్యాపీగా వెళ్ళు కూర్చో వంద మంది వస్తారు వెయ్యి మంది వస్తారు వెళ్ళేవాడు వెళ్తాడు ఆగుతాడు వింటాడు వింటే వింటాడు మనం బలవంత పెట్టట్లేదు అక్కడ హ్యాపీగా జరిగింది నువ్వు పబ్లిసిటీ ఇచ్చి ప్రభు ఎవరిని రప్పించుకోవాలో వాళ్ళని రప్పించుకుంటారు నువ్వు మీడియాలోకి వెళ్ళు సోషల్ మీడియా వాడుకో ప్రభు ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకుంటారు ప్రభు ఎవరిని లాక్కు రావాలో వాళ్ళు లాక్కు వస్తారు అందుకని వాళ్ళ ఇంటికి డోర్ కొట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టడం తప్ప కాదా నువ్వు చెప్పు ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కో టైంలో ఒకలా స్పందిస్తాడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారా ఇంట్లో భార్యతో గొడబెట్టుకుని వచ్చి ఆవ్ని ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి వాక్యం ఎక్కదు మనసు అంతా ఎక్కడ తిరుగుతుంది నీ మీదకి చేరేసిన గరిటి చుట్టూ నిన్ను కొట్టిన చెంపు చుట్టూ తిరుగుతుంది ఇక్కడికి వచ్చి కూర్చుంటాం అంతే కానీ అస్సలు ఎంత పాయింట్ కూడా మనసులోకి వెళ్ళదు మనసు అంతా ఎక్కడ ఉంటుంది ఆ వంటగదిలోనే ఉంటుంది దొంగమోహందే ఇంత చూశాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తోలు తీసేయాలి అక్కడ ఏం చేయకుండా వచ్చేసావు ఇప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత ఏం తీసేస్తావు తోలు తీసేస్తావా కాల్ పట్టుకుంటావు అంతే వెళ్ళి అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి అత్తగారు ఉంటారు మా అంగగారు ఉంటుంది ఫోన్ వాళ్ళు టెలిగ్రామ్ వచ్చినట్టు వచ్చేస్తారు వాళ్ళు లేట్ ఉండదు అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారు కూర్చుని నేను మాట్లాడుతున్నారు ఉన్నారు ఇప్పుడు ఇందాక ఒక సెంబే ఇప్పుడు మూడు చెంబులు సో మా మా పిల్లల్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేసాం దౌర్భాగ్యుడా దరిద్రుడా నేను ఎలా అనుకోలేదు నేను నాశనం చేసేసాం మా జీవితాన్ని బాబో అని ఇప్పుడు క్వాలిటీ ఏడ్చేస్తుంటే చుట్టుపక్కల పద్మా పద్మాజ్ వచ్చేస్తారు పద్మ అక్కడ నుంచి పెద్ద రభస ఆ రోజు ఇంక నువ్వు ఏం వాకింగ్ చెప్పినా అడికి ఎక్కడ ఇప్పుడు నువ్వు వెళ్ళి తలుపు కొట్టి పాంప్లెట్ తీసుకున్నావు పాంప్లెట్ తీసుకున్నావు అనుకో ఏం చేస్తారు చెప్పు అటు అత్తగారి మీద కోపం ఇటు మామగారి మీద కోపం ఏరిశెనక్కాయల కూడా ఉన్నాడు అనుకో ఆడు ఇంకా దాను లేచి లేచి పడిపోతుంటాడు ఈ మా అక్కనేలా అంటావా అని అసలు ఆడి మీద కోపం ఇటు ఈ చెంబిచ్చి కొట్టినందుకు పెళ్ళ మీద కోపం సో ఈ నాలుగు కోపాలు ఎవరు చూపిస్తాడు నేమే చూపిస్తాడు నువ్వేమనుకుంటావు అబ్బా దేవుడి కోసం దెబ్బలు తినేసానండి దేవుడు దేవుడి కోసం దెబ్బలు తిని వచ్చేసానండి నేను వెళ్ళానండి పాంప్లెట్ ఇస్తే కూడేసేరండి నేను ప్రభువు కోసం దెబ్బలు తిన్నాయని ఫేస్బుక్లో పెట్టేసుకుంటాం అంతేనా అది నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది సో అక్కడ నీకు ఒరిగింది లేదు వాడికి ఒరిగింది లేదు దేవుని చిత్తం నెరవేరింది లేదు ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఉంటాడు అందుకే నువ్వు ఎవరిని కూడా వాళ్ళ ఏదో చిన్నప్పుడు కాదు చెప్తారు నా పొట్టలో వేలెడితే కొట్టినా అందరు చీమ సో నిజమే నిజమే కదా అక్కడ పామ్ ఆ చీమ పొట్టలోనో పాం పొట్లోనో వేలు చేయి పెట్టాల్సిన పని మనకు లేదు కదా పొట్ట బయట ఉండి ఏం చేస్తావు నువ్వు ఏం చెప్పినా అమ్ముకునేవాడు ఎప్పుడు ఎక్కడుండి అమ్మాలి ఇంటి బయట ఉండాలి తప్ప బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఎరుసనకాయ కొనుక్కోనకూడదు కొడతారు తలుపు తీస్తుంది కదా అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఏ పది రూపాయలు పొట్టలం తీసుకున్నాం అనుకో ఇంకా మామూలుగా ఉండదు నీకు వీపు చీరేసి పంపించేస్తారు సో సువార్తను దయచేసి చీపు చేయొద్దు ఇది నేను చెప్పే నేను చేసే విజ్ఞప్తి సువార్తను చీప్ చేయకండి సువార్తను తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేసి చీప్గా మాట్లాడించకండి సువార్త అంటే అది కాదు అసలు సువార్త అతనికి అవసరం తప్ప నీకు అవసరం కాదు ఆల్రెడీ నువ్వు సువార్తతో రక్షింపబడిన వాడవు రక్షింపబడినదానవు ఇప్పుడు నువ్వు డాక్టర్వి వాడు పేషెంట్ ఏ డాక్టర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చీప్గా బిహేవ్ చేయకూడదు అప్పుడు పేషెంట్కి డాక్టర్ మీద ఉన్న విలువ తగ్గిపోద్ది అర్థమైందా పేషెంట్కి డాక్టర్ మీద ఉన్న విలువ తగ్గిపోద్ది బాబా బాబు మా హాస్పిటల్కి రాబాబు ప్లీజ్ బాబు అన్నవనకు వెళ్ళి ఎవడన్నా వస్తాడా ఎవడు రాడు చెయ్యి వైద్యం చెయ్యి దానికో పద్ధతి ఉంది దానికో లెక్క ఉంది దానికో ప్రొసీజర్ ఉంది దాన్ని వాడు దాన్ని వినియోగించు ఈరోజు ఇన్ని వందల సంఘాలు ఉన్నాయి ఇన్ని వేల సంఘాలు ఉన్నాయి ఇన్ని లక్షల కోట్ల మంది సేవకులు ఉన్నారు అందులో నకిలీ ఉన్నారు అసలు ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ మే బి వదిలేయండి అదంత తర్వాత మాట సో సువార్త వెళ్ళాలి సమాజంలోని కొనుక్కున్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది దానికి ఒక ప్రాసెస్ ఉంది దాని ప్రకారంగా మనం వెళ్ళాలి తప్ప దేవున్నామాన్ని అవమానించే విధంగా మనం ఎప్పుడూ వెళ్ళకూడదు అందుకే అంటాడు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మౌనంగా ఉండాలో మనకు తెలియాలంటాడు ఎక్కడ మాట్లాడాలో మనకి తెలియాలి ఎక్కడ మౌనంగా ఉండాలో మనకి తెలియలేసు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చిన జన సమూహాలకు బోధించారు పౌలు తన చుట్టూ ఉన్న జన సమూహాలకు బోధించాడు తను వెళ్ళాడు ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు పౌలు గారు డైరెక్ట్గా అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోలేదు చాలా సందర్భాల్లో పౌలు గారు వెళ్ళినా కూడా చాలా తెలివిగా వెళ్ళారు చాలా అఫీషియల్గా వెళ్ళారు అక్కడ చీప్గా బిహేవ్ చేయలేదు ముందెళ్ళు ఎవరితో మాట్లాడేవారు తెలుసా ఆయన జ్ఞానులతో మహాసభల్లో ఇంటలెక్చువల్స్తో మాట్లాడేవారు అక్కడ తన నిరూపించుకున్న తర్వాత సామాన్య జన్లు వచ్చేవారు ఆటోమేటిక్గా ఆయనకున్న ప్రతిదాన్ని వినియోగించుకున్నాడు ఆయన ప్రతిదాన్ని వినియోగించుకున్నాడు ప్రభు ఆజ్ఞ అయ్యేంత వరకు ఎవరితోనూ మాట్లాడలేదు చాలా తెలివిగా మాట్లాడు చాలా యుక్తిగా మాట్లాడు అదే ఆయనకున్నటువంటి సెన్స్ మనకు ఆ సెన్స్ కోల్పోతున్నాం సెన్స్ కోల్పోతున్నాం సువార్తకి వెళ్ళాం పదిలు తిరిగేసి రెండు తంసప్పులు తాగేసి వచ్చి గొప్పగా పోస్ట్ పెట్టేసుకుంటారు మనోళ్ళు ఏముద్ధరించారు మీరు ఎంతమందిని రక్షించేశారు ఎంతమంది సవారు చెప్పారంటే అది దేవుడు చూసుకుంటాడండి ఓహో మరి నువ్వేం చూసుకున్నావు మూడు బిర్యానీ పొట్లాలు రెండు థమ్సప్లోనా మళ్ళీ ఈదిలోకి వస్తావా అని అడుగుతావా విధానం అదే విధానం తెలుసా అసలు పద్ధతి ఉంటుందండి ఆ పద్ధతిని పాడు చేసేస్తున్నారు ఇప్పుడు అందుకే లోకవైపు ప్రతోడికి లోకువైపు అవడమే ప్రతితోడికి లోకైపోడు ఎవడు పడితే వాడు వచ్చేసారట అలా చేశారట ఇలా చేశారట మమ్మల్ని కొట్టేసారి నేను ఎందుకు కొట్టారు కొట్టే ఛాన్స్ నువ్వు ఎందుకు ఇచ్చావు నువ్వు మీటింగ్ పెట్టుకున్నప్పుడు పర్మిషన్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడికి వచ్చి నిన్ను కొడితే వచ్చి పోలీసు వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందే నువ్వు వెళ్తే నేను పోలీసు కూడా అరెస్ట్ చేయడు కొడితే సో వాళ్ళ ఇంటికి వెళ్ళే రైట్ మనకు లేదండి ఈ రోజులు వేరండి ఆ రోజులు వేరండి ఈ పద్ధతులు ఇప్పుడు పరిస్థితులు వేరు అందుకే పరిస్థితులను బట్టి నడుచుకోవాలి వాన పడుతుంది అప్పుడే నీకు ఏం గుర్తు రావాలి గొడుగు గుర్తు రావాలి ఎండగా వస్తుంది నీకు గొడుగు గుర్తు రాకపోయినా పర్వాలేదు సంటే సందర్భాన్ని బట్టి ఆలోచిస్తున్నావు కదా ఇంట్లో తిరిగినంతసేపు చెప్పులతో పనిలేదు ఈదులోకి వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఏం కావాలి చెప్పులు కావాలి కదా ఈ జ్ఞానం ఉంది కదా ఇది సెన్స్ అంటారు దీన్ని ఈ సెన్స్ సువార్త దగ్గర కూడా వాడాలి మనం ఆనాటి సంచార సువార్థికులు వాళ్ళు కూడా చూడండి ఇంకా కంటిన్యూ చేస్తాను వారిలో చూడండి యోహాన్ గారు రాసిన మూడో పత్రిక మొదటి మాట పెద్దనైన నేను అప్పటికి యోహాన్ గారు ఎపిసిలో సేవ చేస్తున్నాడు పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది అందరూ క్లియర్గా చూడండి బయటోడు గొడవ నాకు అనవసరం దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు కనుక మీలో జ్ఞానాన్ని నింపడమే నా ధ్యేయం మిమ్మల్ని జ్ఞానవంతులుగా పరిపూర్ణులుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఎందుకంటే దేవుడు మీ మీద నన్ను నాయకుడిగా నిలబెట్టాడు కాబట్టి సో బయటోడు అంగీకరించాడు అంగీకరించలేదు ఐ డోంట్ కేర్ బయట వాడికి నచ్చిందా నచ్చలేదు ఐ డోంట్ కేర్ ఎనీబడి మీరు నా పిల్లలు నేను మీకు సత్యం చెప్పాలి మిమ్మల్ని వాక్యలో నిలబెట్టాలి దట్స్ మై రెస్పాన్సిబిలిటీ గివెన్ బై గాడ్ సో చదవండి ప్రియుడ నీ ఆత్మ ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను నీ ఆత్మ ఏమవుతుంది అక్కడ వర్ధిల్లుతోంది వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు ఏమవ్వాలి వర్ధిల్లాలి ఆ వర్ధిల్లుతో ఎలా ఉండాలి సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు గనుక సత్యములో నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని సహోదరులు వచ్చి నీ ప్రవర్తనను గురించి ఏం చెప్తున్నారు నాకు సాక్ష్యం చెప్తున్నారు అలా సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు మీరందరూ దేన్ని మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలంటున్నాడు పావులు గారు అక్కడ యోహాన్ గారు అక్కడ సత్యమును ఫాలో అవ్వాలి సత్యం అనేది నీ ఇంటి దగ్గర నా ఇంటి దగ్గర నా నేను గుహలో ఉన్న అడవిలో ఉన్న ఇంకో చోట ఇంకో చోట ఒకటే అది మారదు సో మనందరికీ ఒకటే కొలత ఒకటే విధానం దాన్ని మనం అనుసరిస్తూ వెళ్ళిపోతాం సో మనం ఎక్కడున్నా సత్యములో నడుస్తాం అందుకే చూడండి లాక్డౌన్ అయినా మనం ఇంట్లో ఉన్న మనం విశ్వాసాన్ని కోల్పోలేదంటే దానికి కారణం ఏంటి మనందరం ఒకే విధంగా పోతపోయబడిన వారము కనుక ఒకే సత్యములో కట్టబడిన వారం గనుక అనేక సంవత్సరాలుగా మిమ్మల్ని సత్యంలో పెంచుతున్నాం కనుక రైట్ రైట్ చూడండి అక్కడ ఏమంటాడంటే ప్రీడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు అంటే ఈ సంచార సువార్థికుల్ని గాయు అనేటువంటి వ్యక్తి చేర్చుకున్నాడు గమనించండి జాగ్రత్తగా ఈ సంచార సువార్థికులు కూడా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి స్టే చేయలేదు వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు స్వార్థ పనిలో స్వార్థ చేసుకుంటూ చేసుకుంటూ అనేక ప్రాంతాల్లో స్వార్థ ప్రకటిస్తూ వాళ్ళు కూడా విధులకు లోబడి స్వార్థ ప్రకటించడం అంటే ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి స్వార్థ ఇదే మొదలు పెట్టడం కాదు ఒక ప్రాంతానికి వెళ్ళడం ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవటం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో మాట్లాడడం ఇంకా ఆ రోజుల్లో వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటంటే అద్భుతాలు చేసే వరం ఉంది ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్తాం అక్కడ ఎవరో కుంటివాడు ఉంటాడు ఎన్నో సంవత్సరాలుగా అక్కడే బడి ఉంటాడు అందరూ రూపాయి రూపాయి వేస్తుంటారు మన బ్రెయిన్లో ఆ ఇమేజ్ నాటుకుపోయి ఉంటుంది పలానా వ్యక్తి ఇక్కడ ఉంటాడు కాళ్ళు ఉండవు రోజు నేను వెళ్ళినప్పుడు రూపాయి వేస్తాను కొన్ని సంవత్సరాల పాటు జరిగిన కార్యక్రమం కాబట్టి అది మన మైండ్లో బాగా ఏమైపోయి ఉంటుంది ముద్రపడిపోయి ఉంటుంది ఇప్పుడు ఆ వ్యక్తిని వీళ్ళు రెండు కాళ్ళు రప్పించి నిలబెట్టేసరికి నా మటుకు నేను నీ మటుకు నువ్వు ఏమవుతావు షాక్ అవుతావు ఎందుకంటే నేను రోజు రూపాయి వేసేవాడిని అతనికి రోజు రూపాయి వేసుకునే స్థితిలో రెండు కాళ్ళు వచ్చాయి నీకు రప్పించింది ఎవరన్నా అల్టిమేట్గా మనం అడిగే క్వశ్చన్ ఏంటి అక్కడ నీకు అసలు ఈ కాళ్ళు ఇలా రప్పించింది ఎవరు పాలన వ్యక్తి ఏంటి ఆ వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మనం వింటాం అర్థమైంది వాళ్ళు దాన్ని కూడా సువార్తకు వాడారు ఈరోజు దాన్ని ధనదండయాత్రకు వాడుతున్నారు దాన్ని అంటే దాన్ని కాదు దానిలాంటి నకిలీ దాన్ని అది మనుషుల్ని హెపనటైజ్ చేసిందని నా కళ్ళతో ఇన్నేళ్ల చరిత్రలో ఇన్నాళ్ళ నా విశ్వాస జీవితంలో కాళ్ళు రప్పించిన సేవకుని యూట్యూబ్లో చూడలేదు ఫేస్బుక్లో చూడలేదు డైరెక్ట్గా చూడలేదు ఇన్నాళ్ళ నా విశ్వాస యాత్రలో కళ్ళు రప్పించిన వాడిని చూడలేదు పడగొట్టినోళ్ళని చూశాను నేను కూడా ఆల్రెడీ ఎప్పుడో పడగొట్టేసాను మళ్ళీ కావాలన్నా పడగొట్టగలను అది నాకేం పెద్ద ఏం కాదు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కూడా పడగొట్టగలను కాకపోతే నేను పడగొడతాన విషయం అడిగి అంతే నేను చేసేది మ్యాజిక్ అని అడిగి తెలియకుండా కొండగోరులాగా వచ్చేస్తే పడగొట్టి పంపించేయడం పెద్ద కష్టమేమి కాదు దట్ ఈస్ కాల్డ్ హెప్నాటిజం అది ఆ స్వీకరించేవాడు అంటే ఎప్పుడేం చేయవచ్చు అవి తప్ప ఇవేం జరగవు ప్రారంభంలో వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేస్తూ దాని సువార్తకు వినియోగించారు ఇప్పుడు అది లేదు ఇప్పుడు అవసరం కూడా లేదు ఎందుకంటే మొత్తం మారిపోయింది మీరు మారిపోయిన కాలాన్ని ఆలోచించండి బైబిల్ కాలానుగుణంగా చదవాలని నేర్చుకున్నాం మనం అవునా కదా బైబిల్ కాలానుగుణంగా చదవాలని నేర్చుకున్నాం కానీ కాలాన్ని మాత్రం పరిశీలన చేయం చాలా సందర్భాల్లో ఏదో మోస పద్ధతులు వెళ్ళిపోతుంటాం మోస పద్ధతులు ఎప్పుడు కూడా వినటానికి ఇష్టం ఉన్నప్పుడే ప్రభు మాట్లాడేట మీరు చదవండి కావాలంటే సువార్తల్లో వారికి వినుటకు మనస్సున్నందున అనేక సంగతులు వారికి ఏం చేసేటట్టు ప్రభు బోధించాడు వినుటకు మనస్సు లేనప్పుడు ప్రభు బోధించాడా అస్సలు బోధించలేదు ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి మనకు తెలిసినటువంటి నియమం కాళ్ళతో తొక్కేసేవాడికి అన్నం పెడతావా అందుకే పందులు ఎదుట ముత్యాలు చల్లొద్దా అన్నాడు కానీ మనం ఎప్పుడు పందులు చుట్టు తిరిగితే ముత్యాలు పట్టుకొని పందులు చూడు తిరగొద్దు ముత్యాలు పట్టుకుని పందు లేదు ముత్యాలు చల్లకండి మీరు ఆకలిగా ఉన్నోడికి పెట్టండి అన్నం ఎంత పెడతారో వాడు ఓపిక్గా ఇష్టపడి తింటాడు ఆకలి లేనోడికి నువ్వు ఎంత పెట్టినా వ్యర్థం వాడు తిండవు అందుకే నేను మాట్లాడును మౌనంగా ఉంటాను అక్కడ నేను మాట్లాడను మౌనంగా ఉంటాను మౌనంగా ఉండడం బెస్ట్ ది బెస్ట్ అప్పుడు నువ్వు జ్ఞానిగా ఎంచబడతావు మాట్లాడితే అజ్ఞానం అయిపోతావు చివరికి ఏం ఉండదు సువార్త అనేది కన్విన్స్ చేసేది కాదు సుమా చాలామంది కన్విన్సింగ్గా కన్విన్స్ అంటే కన్విన్సింగ్కి కమాండింగ్కి తేడా చెప్తాను వినండి ఇంపార్టెంట్ పాయింట్ ఇది ముగించుకుందాం కన్విన్సింగ్కి కన్ కమాండింగ్కి తేడా చెప్తాను కన్విన్సింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఏమండి బాబు బాబు ఈ వాక్యం క్లియర్ కొనండి మీకు డిస్కౌంట్ ఇప్పిస్తానండి మీకు ఇది కొండ వల్ల ఇరవై రూపాయలు కలిసి వస్తాయండి ముప్పై రూపాయలు కలిసి వస్తాయండి మీరు రోజు చీపురితో తుడుచుకోకర్లేదండి ఇలా చేసేలా అంటే అదే పీర్చేసుకుంటుంది చేసుకుంటుందండి దుమ్ము మధ్యలో ఎవడని అడ్డు వస్తే వాడిని కూడా చేసుకుంటుంది సో వాళ్ళు ఏదో విధంగా కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర మీ బాధలని చెప్పుకొని బాబ్ మీకు అలా మేలు జరిగితే ఇలా మేలు జరిగితే చూసుకోండి బాబు అలా చేయండి బాబు ఇలా చేయండి మీకు తగ్గిపోతు బాబు మీకు ఎక్కువైపోతు బాబు మీరు మా మీకు ఇలా అయిపోతుంది బాబు అలా అయిపోతు బాబా మీరు అక్కడికి వెళ్ళిపోతారు బాబు ఇలా చెప్పేసి కన్విన్స్ చేసేసి వాళ్ళ సైత కొనిపించేయడం అది మనకు తెలుసు దాన్ని కన్విన్సింగ్ అంటారు కన్విన్సింగ్లో సువార్తలో కన్విన్సింగ్ అనేది లేదు కన్ఫెషన్ ఉంది మారు మనస్సు పశ్చాత్తాపం తర్వాత కమాండింగ్ ఉంది సువార్తలో పౌలు గారు ఎక్కడైనా బతిమాలారా ఎక్కడైనా మీరు చెప్పండి బతిమాలారా బాబు అబ్బాబు దేవుణ్ణి నమ్మండి మీ అప్పులు తీరతాయి మీరు ఆగం తగ్గుద్ది దేవుని నమ్మండి బాబు అబ్బాబు ఎక్కడైనా బతిమాలారా మీరు చెప్పండి బైబిల్ అంతట్లో ఎక్కడైనా అపోస్తులు కానీ ప్రభువు కానీ ఎవరినైనా బతిమలాడారా నో నో ఛాన్స్ బతిమలాడరు కానీ ఈరోజు బతిమలాడతారే ఏంటి నీ కన్విన్సింగ్ ఎవరికి కావాలి ప్రభు చేయమన్నాడా నేను కన్విన్స్ చేయమన్నాడా ఏదో విధంగా ఒప్పించే అన్నాడా ఏదో విధంగా మతం మార్చే అన్నాడా ఏదో విధంగా నీ దగ్గర లాగేసుకున్నాడా ఏదో విధంగా వచ్చి గుంపులో కలిపేసుకున్నాడా మీరు సముద్రాన్ని భూమిని చుట్టొస్తారు ఒకటి మీ మతంలో కలుపుకోవడానికి అన్నాడు ప్రభు వాడు కలిసినప్పుడు వాడిని మీకంటే రెండంతలు చేస్తారు చేస్తారన్నాడు ఎప్పుడు అలా చేయొద్దు అసలు ఒకడిని మార్చేయాలన్న ఆలోచనే వద్దు వదిలేయి నువ్వు చేయాల్సిన పని చేసుకుంటూ పో మార్చాలన్నది ఎవరు చూసుకుంటారు ఆయన చూసుకుంటాడు నువ్వు నువ్వు న్యాయంగా నువ్వు కరెక్ట్గా నీ పని నువ్వు చెయ్యి నేను సువార్త ప్రకటించమన్నాడు మంచి విధానంలో పద్ధతిగా యథార్థంగా నువ్వు సువార్త ప్రకటించు దాన్ని లెవెల్ మెయింటైన్ చేయి నువ్వు గాలిగాడివి కాదు నువ్వు విలువలైనడు కాదు నువ్వు ఎందుకు పనికిరానోడు కాదు నువ్వు విలువైనోడివి జ్ఞానవంతుడివి నీ దగ్గర జ్ఞానం ఉంది నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ని పందుల ముందు చల్లేసి నువ్వు వీధుల పాలైపోకు నీకున్న జ్ఞానాన్ని ఉన్నతంగా వినియోగించు ఉన్నతంగా మాట్లాడు గొప్పగా మాట్లాడు గొప్పగా ప్రదర్శించు దాన్ని ఎవరిని బతిమాలేదు కమాండింగ్గా చెప్పాడు ప్రభు కూడా ఏమన్నా తెలుసా మీరు వెళ్ళండి ప్రకటించండి నమ్మి బా పొందినవాడు రక్షింపబడతాడు నేను నమ్మను నేను నా పాపాల్లోనే కొనసాగుతాను నేను మారు మనస్సు పొందననేవాడు శిక్షలోనికి వెళ్ళిపోతాడు వదిలేయండి ఎవడైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తే సమాధానం రాకపోతే మీ పాదాల ధూళి అక్కడే దులిపేసి వెళ్ళిపోండి అంతేగాని ఆ గుమ్మం పట్టుకుని ఏలాడకండి దరిద్రమది తప్పది నీకేం లాభం అది అదే ఆత్మరక్షణ అంటే చాలామంది ఏదో విధంగా ఒకరిని లాక్ వచ్చేయాలి జబ్బా నీకేమైనా ఎందుకు లాక్ రావాలి ఒక మనం అదే లాక్ వచ్చే విధానం నువ్వు రారమ్మా సచ్చికర ఒకసారి వచ్చి చూడు మా చచ్చికి వచ్చేస్తే నీకు మొత్తం అప్పులు తీరిపోతాయి అక్క ఎప్పుడో చూసావు అతన్ని చూడు అలా బండలా ఉంటాడు అక్కడ ముట్టుకుండి పడిపోతావు ఎందు ఎందుకు దిక్కుమాల పబ్లిసిటీ ఎవరిని చూపింది తీసుకొస్తున్నావు నువ్వు వ్యక్తినా మా నేను నా చిన్నతనం నుంచి చూశాను ఓపెన్గా మాట్లాడతాను నాకేం పర్లేదు ఏడు వారాలు ముదునూరుపాడు వెళ్తే ఏదో అయిపోద్దని మా ఏరియా నుంచి అక్కడున్న వ్యక్తిని పొగుడుతూ అక్కడున్న మనిషిని పొగుడుతూ తీసుకెళ్లిన దాఖలు ఎన్నో ఉన్నాయి కార్లు కట్టించుకు మరీ వెళ్ళారు నాకు అప్పుడే డౌట్ వచ్చేది ఇక్కడ ఉన్న ప్రభు అక్కడున్న ప్రభు ఒకటే ప్రభువు కదా ముదునూరుపాడు ప్రభు ఏమైనా స్పెషల్ ప్రభువా మనూరు ప్రభు ఏమైనా స్పెషల్ ప్రభు కాదా ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్ ఉంటుందయ్యా వాక్యం చెప్తారు ఆ వాక్యం విను నువ్వు ఎక్కడ వాక్యం వెంటనో అక్కడ వాక్యం వెంటా అక్కడ వాక్యం విను అతని దగ్గర సబ్జెక్ట్ ఉంది ఆయన ఒక లెక్చరర్ లాంటోడు ఆయన ఒక పిహెచ్డీ చేసిన వ్యక్తి లాంటోడు ఆయన బైబిల్ స్కాలర్ ఆయన బైబిల్ పండితుడు ఆయన ఆయన దగ్గరికి రా అసలు వాక్యం విను ఆది విధానమా లేకపోతే లేదా అక్కడ రా చేత్తో తీసినట్టు పోద్ది కాలుతో దన్నట్టు పోద్ది గాలి ఎగిరినట్టు పోద్దంటే ఏం చూపించి తీసుకెళ్ళావు ఇలా చేసిన వాళ్ళు ఉన్నారా లేదా మీ గుండ్లమే చేసుకుని చెప్పండి ఉన్నారా లేదా వందల మంది ఉన్నారండి అప్పుడే సువార్త తప్పుదారి పట్టిందండి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అన్నాడు ఆ రోజే పౌలు సువార్తను తీసుకెళ్ళి వీధుల్లో పెట్టేస్తుంటే బాధేస్తుంది ఒక్కోసారి ఎవడో వస్తాడు ఆడెవడ గొట్టంగా వచ్చి మనకు బొట్టేట బొట్టేటి ఆ స్థితి మనం కల్పించుకోవడం ఏంటి అసలు ఏది నాకు పెట్టమను నాకు పెట్టగలడా నేను వెళ్తాను అక్కడికి నాకు అవసరమా వాళ్ళు వెళితే మనం ఒక చోట కూర్చొని మాట్లాడుతుంటే అక్కడికి అందరు రావాలి మేము బంధస్ వార్తకి వెళ్ళాం అక్కడ ముందుగానే మాట్లాడి ముందుగానే అక్కడ పాస్టర్లతో మాట్లాడి పలానాయన వస్తున్నాడు వస్తే మీటింగ్ అరేంజ్ చేయండి ఒక చోట ఒక స్టేజ్ అరేంజ్ చేయండి అక్కడ కూర్చొని మాట్లాడతాడు మీరు తీసుకొచ్చిన వాళ్ళు తీసుకురండి అక్కడ మీరు మైక్స్ పెడితే పెట్టండి అక్కడ అక్కడే మాట్లాడతాడు అయిపోయింది అంతే అప్పుడు నేను అడిగారు అన్న ఇంటింటికి వెళ్దాం అన్న ఇంటింటికంటే వద్దు నేను రాను నేను ఎక్కడ మాట్లాడితే అక్కడే మా ఇంటింటికి వెళ్ళాము అనుకో ఎవడో ఉంటాడు ఇందాక చెప్పిన చెంపు బ్యాచ్ ఆడొచ్చి మీద పడతాడు మనం ఏం చేస్తాం చీపు చీపు కదా అదే మనం అంతే అది అది కావాలా మనకి అంటే డబ్బులు వస్తాయా పేరు వస్తుందా ప్రభు అయినా పర్లోకి ఇచ్చేస్తాడు అది చూసి బలి తన్నులు తినవరు అనువు అని అదే కావాలి నువ్వు సువార్త చేస్తున్నప్పుడు నువ్వు ఒక స్టేజ్ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి చేస్తా సువార్త ప్రకటిస్తున్నాను లేదా వాక్యం ప్రకటిస్తున్నాను ఎవడో గుంపుగా ఒక వంద మంది వచ్చి నన్ను నరికేసిపోయారు అనుకో అది ఘనతగా చెప్పుకో అరే ఆయన వాకింగ్ ప్రాక్టిస్తూ ఉండగా ఆయన ప్లేస్లోకి వచ్చి చంపబడ్డాడు హతసాక్ష్యం చెప్పు బాగుంది మీటింగ్లో మాట్లాడుతుంటే ఎవడో వచ్చి కాల్చేసిపోయాడు గొప్పగా చెప్పుకో అంతేగాని నేను వెళ్ళాను అలా దొంగల సందులోకి వెళ్ళాను దొంగల సందులోకి వెళ్ళాను తలబద్దలు కొట్టి పంపించేశారంటే అది ఘనత అది దరిద్రం నిన్ను ఎవడెళ్ళమన్నాడు ఆ సందులోకి పిచ్చుకుక్కలు ఉన్నాయి కరుస్తాయి నీకు తెలిసిన విషయం వీళ్ళు కరిపించుకోమని ఎవడు చెప్పాడు దానంతరదిగా అదిగా వచ్చి నేను కరిస్తే అది వేరు అర్థమైందా స్టెఫన్ గారు చనిపోయారు మహాసభలో మాట్లాడుతూ చనిపోయారు ఆయన మీద వాదన వచ్చింది ఏమండి ఈయన అనేక ప్రాంతాల్లో క్రీస్తే రక్షకుడిని ప్రకటిస్తున్నాడు ఆయనే మెస్ అని ప్రకటిస్తున్నాడు ఈడ్చుకు రండి అన్నారు ఈడ్చుకెళ్ళారు అక్కడ మాట్లాడమంటే మాట్లాడు ఏంటి నీ ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తావు ఇది నా ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఆ వెలుగు ప్రసరింపజేశాడు నచ్చలేదు వాళ్ళకి చంపేశారు ఒక్కడ కూడా నచ్చలేదు అక్కడ ఉన్న వాళ్ళకి చంపేశారు ఆయన హత్సాక్షి అయ్యాడు దాన్ని గొప్పగా చెప్పు అంతే కదా ఇప్పుడు విచిత్రం ఏంటంటే కొంతమంది దొంగ దొంగతనం కేసులు కూడా పెట్టారు ఈ మధ్యకాలంలో నిజం సువార్తకన మా వీ మా వీధిలోకి వచ్చి పాంప్లెట్ అని మా వీధిలోకి వచ్చి దొంగతనం చేయబోతుంది మా పిల్లమెడలో చైన్ ఎంపేసిందని లోపలి ఇచ్చేసారు ఎవరు జనం ఏది నమ్ముతారు చెప్పండి జనం ఏది నమ్ముతారండి సువార్త పేరుతో పాంప్లెట్ పట్టుకుని వచ్చి మా పిల్లమెడలో నింపేసింది ఎంపేసిందని నమ్ముతారు నమ్మరా ఇదో వ్యాపారం అని అంటారు మళ్ళీ ఎలా మొదలెట్టారని ఎంత అవమానం నామానికి ఎంత అవమానం అండి వీధుల్లో పెట్టేస్తారా తీసుకెళ్ళి శువార్తని ఇంత జ్ఞానాన్ని మళ్ళీ నేను కూడా వీధిలోకి వచ్చేయాలని నీకు నీ కూడా అంటే వీధిలోకి వెళ్ళినోడు గొప్పడా మైక్లో చెప్పినోడు పనికిమానులుడా ఇదా మనం పొరని ఎలా స్కాన్ చేస్తున్నారు చూడండి రోజు రోజుకి అది నేను ఎందుకు మాడుతున్నాను అంటే నేను మాట్లాడలేదు అనుకోండి ఈ దొంగలందరూ దర్జాగా మాట్లాడేస్తారు ఇప్పుడు నేను మాట్లాడేసాను అనుకోండి దొంగలందరూ మూసుకు కూర్చుంటారు అందుకే నేను ఎప్పుడైనా డిబేట్కి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా నా ఎదురుగా మాట్లాడినా కొంచెం టఫ్గా ఉంటుంది పోటీ టఫ్గా ఉంటుంది ఎందుకు టఫ్గా ఉంటుంది అంటే సరైనోడు తగిలితేనే మాట్లాడినప్పుడు దానికి ఒక విలువ దానికి ఒక అర్థం ఏమి తెలియనోడు మాట్లాడినా అక్కడ ఏమి ఉండదు ఇప్పుడు మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే కమాండింగ్ అనేది శువార్తలో మనకు కనబడుతుంది తప్ప కన్వీన్సింగ్ అనేది ఎక్కడ శువార్తలో లేదు ఈ పాయింట్ మీరు అందరూ నోట్ చేసుకోండి ఎవరినే బతిమలాడొద్దు ఎప్పుడు బతిమలాడొద్దు దేవుడు తన చేతులు చాచి పిలిచింది పిల్లల్ని తప్ప ఔటర్స్ని కాదు ఆ వచ్చిన కూడా మీరు అవుటర్స్కి అప్లై చేయకండి ఎవరిని పిలిచాడు నా పిల్లలారా దినమెల్ల వైపు నా చేతులు చాస్తున్నాను కొన్ని ఏమో యూనివర్సల్గా చెప్పబడ్డాయి ఇప్పుడు దినమెల్ల నా చేతులు చాపుతున్నాను ప్రపంచం అంతటికీ ఒకేసారి చెప్పాల్సినటువంటి మాట తప్పు ఇంటింటికి వెళ్ళి ఇదిగో నా ప్రభు నీ కోసం చేయి చెప్తున్నాడు సుబ్బారావు అప్పారావు అంటే ఆడు ఒప్పుకోడు అర్థమైందా సో ఆ జ్ఞానం సంపాదించాలి బైబిల్లో ఉన్న ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి రైట్ పాయింట్కి వెళ్తాను ముగించుకుందాం ఇక్కడ విశ్వాసకి తగినట్టుగా చేస్తున్నావు వారిని ప్రేమను గురించి సంఘం మీద సాక్ష్యం ఇచ్చిరి ఏడో వచ్చినాం చాలా ఇంపార్టెంట్ అందరూ అండర్లైన్ చేసుకోండి వారి అన్యజనుల వలన ఏమియూ నోట్ నోటిస్ పాయింట్ వారు అన్యజనులు నీ సువార్త సంచార సువార్థికులటా అన్యజనుల వలన ఏమీ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు చెప్పండి ఎందుకు తీసుకోలేదండి ఇప్పుడు నేను మీ ఊరు వచ్చానండి మీ ఊళ్ళో మీరే ఉంటారా ఇంకా చాలామంది ఉంటారా మీరే ఉంటారు ఇంకా చాలా మంది ఉంటారా చాలా మంది ఉంటారు నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే గౌరవమా గౌరవంగా ఉంటుందా లేదా వేరే ఇంటికి వెళ్ళి భోజనం చేసి భోజనం చేస్తే నేను అడుక్కునేవాడిని అవుతానా ఎక్కడ అడుక్కునేవాడిని అవుతాను వేరే ఇంటి దగ్గరే కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గరే కదా నాకు గౌరవం అన్నయ్య వచ్చాడు మా ఇంటికి వచ్చాడు రెండు అన్నయ్య లోపలికి రండి భోజనం మీకు ఏదో పెట్టి పంపిస్తారు సో అది నాకు విలువ గౌరవం నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళాను మా అన్న ఇంటికి వెళ్ళాను మా అక్క ఇంటికి వెళ్ళాను లేదా మా చెల్లెమ్మ ఇంటికి వెళ్ళాను నన్ను చాలా ఆతిథ్యం ఇచ్చి చక్కటి ఆతిథ్యం ఇచ్చి పంపించారు నన్ను చాలా గౌరవంగా సాగనంపారు ఒక అన్నయ్యగా నన్ను చాలా గౌరవించారు ఒక సేవకుడిగా నన్ను చాలా గౌరవించారు అది అది ఒక గౌరవప్రదమైన విధానం అది నేను ఇంకొకరు ఎవరింటికి వెళ్ళి ఎవరు నాకు కొంచెం అన్నం పెడతారా చికెన్ వేసి అంటే దొన్నపోతలా ఉన్నావు దొన్నపోతలో ఉన్నావు నీకు ఎందుకు పెట్టాలరా భోజనం అని అంటారా అంటారు ఒకవేళ వెళ్ళామండి అడుక్కున్నామండి బతిమలు అడుకున్నాం తెచ్చుకున్న విలువ ఉండదండి అక్కడ అందుకే బై బైబిల్ ఒక మంచి మాట రాయబడింది విలువలేని చోట మాంసంతో భుజించట కంటే నెమ్మది గల చోట ఆకుకూరల భోజనం చేయడం మేలు అంటే అర్థమైందా సో ఇక్కడ అన్యజనుల వల్ల ఏమీ తీసుకోలేదు గుర్తుపెట్టుకోండి మధ్యకాలం చాలామంది మేము చర్చి కట్టుకుంటున్నామండి సీటు పట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్తున్నారట ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అన్యజనుల దగ్గరికా సిగ్గుండాలి సిగ్గుండలు నేను ఓపెన్గా చెప్తాను సిగ్గుండలు ఇలాంటి సేవ చేసే వాళ్ళకి వాడు ఎందుకు ఇవ్వాలి నీకు అసలు నాకు అర్థం కాదు నీకు ఎందుకు ఇవ్వాలి నీ చర్చికి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి నా రైట్ ఉందా వాళ్ళని అడగ దేవుడు అడగమన్నాడా ఎప్పుడైనా ఒక అంజనుడి దగ్గరికి వెళ్ళి ఎవరిని మేము చర్చి కడుతున్నామండి పుస్తకం ఇదిగోండి రాసివ్వండి అంటే వాళ్ళు లోకువా కాదా అది లోకువా కాదా ఇదే సంఘటన మా మా ఊళ్ళో ఒక పెట్రోల్ బంక్ దగ్గర జరిగింది ఆ యజమాన్ దగ్గరికి ఒకడు పుస్తకం పట్టుకొచ్చాడు పుస్తకం పట్టుకొచ్చి ఇదిగో బాబు మేము కడుతున్నాం అన్నాడు అప్పుడు ఇంకో పుస్తకం అతను తీసి మేము కూడా ఇక్కడ ఒకటి కడుతున్నాం నువ్వు ముందు నాకు రాయి నేను నీకు రాస్తా అన్నట్టు నిజం జరిగింది నిజంగా జరిగింది సో ఇప్పుడు ఏమైంది చెప్పండి పరిస్థితి అతనేమో ఐదు కోట్లతోనో నాలుగు కోట్లతోనో కట్టించాడు ఇలా కట్టేది ఎంత పది లక్షల పదిహేను లక్షలో అవుతుంది ఇప్పుడు మరి వాళ్ళు వాళ్ళు రాస్తే నువ్వు రాయాలి కదా నువ్వు రాయడం నీ మనసుదా ఆడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీతో ఎన్ని ఆడొచ్చు ఒక అంటిపూండి ఎడతాడు నువ్వు చూస్తుండగానే తీస్తాడు అక్కడి నుంచి తినరా అంటాడు నువ్వు తినవు అప్పుడు ఏమంటాడు అంటే నేను ఇచ్చే డబ్బు కావాలి కానీ దౌర్భాగ్యుడా నేను ఇచ్చే అంటుపొండి నీకు అంటాడు దేవుడు నామాన్ని అవమానపరిచినట్ట లేకపోతే ఘనత తీసుకొచ్చినట్ట నిన్నే నిన్నే చీ అంటాడు దేవుడు రేపు పోతున్నాడు సిగ్గు లేదరా దౌర్భాగ్యుడా ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి చేయి చాచావు అబ్రహామ్కి అన్యరాజులు డబ్బులు ఇస్తామంటే గెట్ అవుట్ గెట్ లాస్ట్ అన్నాడు ఏ అబ్రహాముని నేనే ధనవంతునిగా చేసి తినని మీరు చెప్పుకునే పరిస్థితి రావడానికి వీలు లేదు నేను యహోవా దాసుని నేను ఆయన ఇందా విశ్వాసం ఉంచాను కనుక నీ వల్ల నేనేం తీసుకోనంటాడు నువ్వు ఇచ్చే తనకు రూపాయి కూడా అవసరం లేదు గెట్ అవుట్ అంటాడు ఒక వండర్ఫుల్ మేనర్ అండి అది నాకు అవసరం లేదు గెట్ అవుట్ అన్నాడు మనం ఏం చేస్తుంది మనవాళ్ళు ఏం చేస్తాం మన మనవాళ్ళు కాదు అలాంటి బాగా జాలం కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళి ఏమండి పల్లనరెడ్డి గారండి పల్లన చౌదరి గారండి పళ్ళన ఇంకొక ఆయన ఇంకొక ఆయన అండి నా ప్రజానాయకుడు అండి ఆయనండి ఈయనండి మాకు అజ్జేయండి ఇజ్జేయండి వాళ్ళ చుట్టూ తిరగడం ఏమైనా బాగుందా ఏ సంఘం చచ్చిపోయిందా సంఘం చేయలేదా మీ పనులు సంఘానికి దమ్ము లేదా సంఘానికి శక్తి లేదా సంఘానికి బలం లేదా సంఘం ప్రార్థించట్లేదా సంఘం వాక్యం వినట్లేదా సంఘం క్రీస్తుకు శిరస్సుగా కలిగిన సంఘం కాదా మనం వెళ్ళి అడుక్కోవాలో ఒకటి దగ్గర మన ప్రభువుని ప్రభువు ఫోటో పెట్టుకెళ్ళి ప్రభువుని తీసుకెళ్ళి బైబిల్ పెట్టుకెళ్ళి ఎవడు మాకు హెల్ప్ చేయండి సిగ్గుండాలి మనం అడుక్కోవడానికి తప్పు అది చాలా తప్పు చాలా తప్పు మా ఊరు అధికారి నాకు ఫోన్ చేసి పంచాయతీ అధికారి ఎవడు విజయప్రసాద్ రెడ్డి గారు మీ సంస్థ ఒక ఇస్తే మీకు నెలకు ఐదు వేలు ఇస్తాను బయట పొడినాను ఎలాగే అన్నాను నేను మీ ఇస్తే మీ సర్టిఫికేట్ అది ఇస్తే మీకు నెలకు ఐదు వేలు వస్తాయండి అన్నాడు నాకు వద్దు అవసరం లేదు రేపు నా మీ దగ్గర డ్యాన్స్ చేద్దామన్నా మీ దగ్గర ఐదు వేలు తీసుకుంటే ఐ డోంట్ వాంట్ యువర్ మనీ గెట్ అవుట్ సో నాకు అవసరం లేదు సో అసలు మనం మనం ఏంటి మనం మనం దేవుడు మనకిచ్చిన ఘనత ఏంటి దేవుడు మనకిచ్చిన గొప్పతనం ఏంటి వాళ్ళు వెళ్ళారు అన్యజనుల వాళ్ళు ఏమీ తీసుకో సంచార జీవులు అంటే ఏమీ లేవండి వాళ్ళకి ఆ టైంకి ఏం కావాలి భోజనం కావాలి ఆ ఏరియాలో విశ్వాసీ లేకపోతే పస్తున్నారు తప్ప ఆనందం తినలేదు వాళ్ళు విశ్వాస ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళే వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు విశ్వాస ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళే ఆనందంన్నారు వాళ్ళు నా తమ్ముడు ఉన్నాడు అక్కడికి వెళ్ళి అన్నం తింటా నా అక్క ఉంది అక్కడికి వెళ్ళి తింటా నా చెల్లు ఉంది అక్కడికి వెళ్ళి తింటా నా అన్నయ్య ఉన్నాడు అక్కడికి వెళ్ళి తింటా వాళ్ళు నాకు ఇచ్చే ఆతిథ్యం వేరు అది ప్రేమతో ప్రభు ప్రేమతో చేసే ఆతిథ్యం నేను ఎవరింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కాళ్ళు చేతులు జాపుకొని వాళ్ళ ముందు కూర్చోవడం అనుకున్నారు అది వాళ్ళ వాళ్ళ మన బైబిల్ సరిగ్గా చదవండి బోతద్దాలు వేసుకుని చదవాలి ఈ రోజుల్లో చాలామంది బైబిలు బోతద్దాలు వేసుకుని చదవాలి లేకపోతే నాలాంటి వాళ్ళు బోధిస్తున్నప్పుడు చెవులు పెద్దవి చేసుకుని వినాలి అప్పుడు కానీ అర్థం కాదు ఏంటి విషయం అనేది లేకపోతే ఇంకెలా మోసం పోతూనే ఉంటారు మోసం చేస్తూనే ఉంటారు వాళ్ళు చేసిన చిల్లర పనులన్నీ గొప్పగా చూపించుకుంటారు సమాజానికి ప్రభువును పంది పందుల ముందు ముత్యాలు జల్లేసి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అన్యజనుల వాళ్ళ వాళ్ళు ఏం తీసుకోలేదట ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక వాళ్ళు వాళ్ళు బయలుదేరింది దేనికోసం ఆయన నామము నిమిత్తం బయలుదేరారు ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని ఎడల నీకు యుక్తముగా ఉండును అన్నాడు చూసావా దేవునికి తగినట్టు వచ్చింది ఎవరు వచ్చింది ఎవరు దేవుని ప్రతినిధులు దేవుడు అనగానే చీప్గా ఎక్కడైనా కనబడతాడు మనకి నో యేసు ప్రభువారి లైఫ్ స్టైల్ మొత్తం చూడండి చాలాసార్లు నేను చదివేశాను ఆ సువార్తలన్నీ నా మైండ్లో ఎప్పుడు రివీల్ అవుతూ ఉంటాయి కానీ మళ్ళీ మళ్ళీ బైబిల్ తీయాల్సిన అవసరం లేదు అందుకే కొన్ని కొన్నిసార్లు ప్రసంగాలు చేయాలనుకున్నప్పుడు నేను బైబిల్ పట్టుకోకుండా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతుంటాను ఎందుకంటే ఆల్రెడీ నా మైండ్లో అదేమవుతుంది రివీల్ అవుతుంది ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నా మైండ్లో రివీల్ అవుతుంది ఎందుకంటే చాలా సార్లు చదివేసి ఉన్నాను కాబట్టి సో రెఫరెన్సెస్ ఒకవేళ మనం మర్చిపోయినా కంటెంట్ మాత్రం మర్చిపోం మీరు గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు ఎక్కడ కూడా చీప్గా మాట్లాడలేదండి చాలా ఘనంగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు ప్రకటించేది వాక్యం అండి ప్రపంచాన్ని కలిగించిన వాక్యం ఆ వాక్యానికి విలువ తగ్గిస్తాం మనం ఆ వాక్యాన్ని చీప్ చేసేస్తాం మనం పందుల ముందు చల్లి నో గౌరవంగా మాట్లాడారు ఒకచోట మాట్లాడకూడదు అనుకున్నప్పుడు మౌనంగానే ఉన్నారు ఆయన పిల్లతో అడుగుతాడు సత్యమనగా ఏమిటి అంటే గంట ప్రసంగం చేయలేదు ఆయన చేశాడు అక్కడ ఏమైనా పిల్లతో అడిగాడా లేదా సత్యమనగా ఏమిటి అని అడిగాడు పిల్లతో మాట్లాడలేదు నేను సత్యమనకు సాక్ష్యం ఇచ్చడానికి పుట్టాను ఏంటి సత్యం అంటే అవుట్ నువ్వు మాట్లాడకపోతే నాకు ఏ అధికారం ఉందో తెలుసా నీకు గదిరా చిన్న అధికారం అక్కడి నుంచి రావాలి వెళ్ళి వెళ్ళి పని చూడన్నట్టు అంతే అయిపోయింది అధికారం నువ్వు కాదు అక్కడి నుంచి రావాలి పైనుండి నీకు అధికారం వస్తే తప్ప నువ్వేం చేయగలిగిందేమీ లేదు సో ఎంత స్థాయి ఏంటి ఆ విలువేంటి ఆ గౌరవ మర్యాదలేంటి ఈరోజు మనం చేస్తున్నది ఏంటి చెప్పండి ప్రియుల మనం మన 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 పెళ్ళిళ్ళు ఘనంగా చేసుకుంటామండి రోడ్డు మీద చేయండి రోడ్డు మీద చేస్తారు పెళ్ళిళ్ళు చేయలేండి ఎందుకు ఘనంగా ఉండాలి పెళ్ళిది ఎలా ఉండాలి ఘనంగా ఉండాలి ఊరేగింపు ఘనంగా ఉండాలి పుష్పతి వేడుకలు ఘనంగా ఉండాలి దానికి మనకి ఫంక్షన్ హాల్స్ కావాలి సువార్తకా పొందుల తొడ్డు సరిపోద్ది ఇక్కడే చేయాలండి పందుల తొడ్లు పొందుల తొడ్లు చేస్తేనే శువార్త ఇంక వేరే చోట చేస్తే సువార్త కాదు అది అసలు సిస్ల శువార్త ఇక్కడ ఎవడంటేనట్టు ఈ రోజులో ఫేస్బుక్లో పెట్టుకోవడానికి పందుల తొడ్లకు వెళ్ళినాడట మళ్ళీ అంటారు కదా మీకు మైకులు ఉండాలి లేకపోతే చెప్పరు మీకు స్టేజ్ ఉండాలి లేకపోతే చెప్పరు మీకు పొగరు అబ్బా ఇదా అసలు కంటెంట్ సబ్జెక్టు ఏం లేదు కొంతమంది దీనికి కన్విన్స్ అయిపోతారు నిజమే నిజమే మనకేదో లోపల ఉంటుంది కొద్ది కుళ్ళు నిజమే నిజమే అనండి కరెక్టే అనుకుంటాం మనం సో దట్ ఇస్ నాట్ రైట్ నీ పర్స్పెక్ట్ నీ పర్సెప్షన్ తప్పు నువ్వు ఏదైతే చూస్తానో దాన్ని మార్చు ఆ దృష్టికోణాన్ని మార్చు నువ్వు ఎవరితో అయితే కంపేర్ చేసుకున్నా దాన్ని మార్చు అర్థమైందా కాబట్టి ప్రియులరా చూడండి మనము సత్యమునకు సహాయులము అట్టి అట్టివారికి ఉపకారం వచ్చే బద్దులమై ఉన్నాము పుట్టినట్లు ఏమి తెలుసా జత పని మా జత పనివారం అవునట్లు ఒక మాట నేను తెగించి చెప్తాను ఆ సంచార స్వార్థికులు పడిన కష్టంలో వాట గాయుగారికి కూడా ఉంటుంది ఎందుకు వాళ్ళని పోషించాడు వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చాడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు మన సాగనంపాడు వాళ్ళకు ఒక వెన్నుదొన్నుగా నిలబడ్డాడు తన కష్టంలో వాళ్ళకు వాట ఇచ్చాడు సత్యానికి సహాయకుడుగా నిలబడ్డాడు నేను వెళ్ళలేను నువ్వు వెళుతున్నావు కాబట్టి వెళ్ళని సాగనంపాడు నేను ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను ఒక బోధకుడు ముందు నిలబడి వాక్యం బోధిస్తున్నాడు నువ్వు మీటింగ్ అరేంజ్ చేసావా నువ్వు ఏదో డబ్బులు వేస్ట్ అయిపోయినా అనుకు నువ్వు ఏదైనా ఖర్చు చేసేవా డబ్బులు వేసైపోయినా అనుకు ఏమైనా నువ్వు ఏదైనా స్వార్థ కోసం ఏమైనా ఇచ్చావా డబ్బులు వేసైపోయినా అనుకు ఎందుకంటే దాని ప్రతిఫలం నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఆ స్వార్థికుడు పడిన కష్టంలో నీకు కూడా ఏముంటుంది వాటా ఉంటుంది కానీ అఫీషియల్గా చెయ్యి గౌరవంగా చేయి మర్యాదగా చేయి క్రమంగా చేయి పరిస్థితులకు లోబడి చేయి చట్టానికి అనుకూలంగా చెయ్యి చట్ట విరోధంగా ఒకరోజు ఒక వీడియో పెట్టారు ఫేస్బుక్లో చాలా బాధేసింది ఒక ఒక మహిళ పైశాచికంగా మాడుతుంది పైశాచికంగా మాడుతూ ఒక పార్కులో ఒక అతను తరుగుతుంటే మతోన్మాతులు దాన్ని బాగా షేర్ చేశారు ఏమనంటే ఈడు చూడండి మా దేవుడిని ఒకసారి ట్రై చేయమంటున్నాడు ఏదో మా సబ్బు ట్రై చేయన్నట్టు మా దేవుణ్ణి ట్రై చేయమంటున్నాడు వీడు అంటుంది అసలు అంత చీప్గా మనం అవసరమా నాకు అర్థం కాదు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు బైబిల్లో కొన్ని రెఫరెన్సెస్ తీసుకుని నీకు యాప్ చేసేసుకుంటావు ఇప్పుడు ఒక మాట చెప్తా కౌంటర్లు అనుకుంటారు ఈ కౌంటర్లు కాదు నేను ముందుకు వస్తే తేలిపోతాయి అవన్నీ వదిలేయండి ప్రధాన అధికారి రథం మీద వెళ్ళిపోతున్నాడు పిలుపు పరిగెత్తలేదా అంటాడు ఒకడు మనకు కూడా కన్విన్సింగ్ అనిపిస్తుంది నిజమే కదా కరెస్టే కదా అనుకుంటాం పిలుపు పరిగెత్తాడా లేదా నువ్వు చదువుతున్నదేమో నువ్వు గ్రహించుతున్నావా అడిగాడే అడిగాడు అక్కడ దాకా మీకు బాగానే అర్థమైందా కానీ దాని ముందోడు జరిగింది అది అర్థమైంది అర్థం అవ్వలేదా దాని ముందు జరిగింది అర్థమైందా అది మనం తీసుకో సీన్లోకి అసలు అసలు విషయం ఏంటంటే అతడు చదువుతున్నది దేవుని వాక్యం పరిగెత్తమని చెప్పింది తోసుకుని వెళ్ళింది ఎవరు అది కథ ఎవరు తోసుకెళ్ళారు ఆవిడేదో పార్క్లో కూర్చుని మరమరాలు తింటుంటే నువ్వు వెళ్ళి మా దేవుని ట్రై చేయంటే తప్పెవరిది నీ దేవుడి గురించి తెలుసా ఈ దేవుణ్ణి చూడు ఆ దేవుణ్ణి చూడు నువ్వు అనొద్దు నువ్వు అనొద్దు నువ్వు చెప్పాల్సింది యూనివర్సల్గా చెప్పు ఇప్పుడు నేను ఈ విషయం అంతా మాట్లాడతా యూట్యూబ్లో పెడతారు షేర్ చేసుకుంటా ఫేస్బుక్లో నా వాళ్ళలో పెట్టుకుంటా నేను నీట్గా టైప్ చేసుకుంటా నేను వాట్సాప్లో నా స్టేటస్లో పెట్టుకుంటా లేదా మీ స్టేటస్లో పెట్టుకుంటాం చూస్తారు వాళ్ళు వింటే వింటారు వినకపోతే అనవసరం మనకు అనవసరం నేను పబ్లిక్లో మీటింగ్ పెట్టుకుంటా నువ్వేను వాకింగ్ చెప్తా బహిరంగంగా చెప్తా నేను పర్మిషన్ తెచ్చుకున్న సౌండ్ పర్మిషను పెట్టుకుంటా నువ్వు వింటే వినలేదండి మానే ఐ డోంట్ కేర్ నీ ఇంటికి మాత్రం నేను రాను నేను వచ్చి నేను బతిమలాడును నీ కాళ్ళు పట్టుకుని వెళ్లాడు అది సువార్త విధానం కాదది వారు ఆ ప్రదేశం అన్నంతటా సువార్తను ఆ రక్షణ పొందుచున్న వారిని ప్రభు వారి వద్దకు చేర్చి చూడను కొందరు విని ఆన్ ది స్పాట్లో వ్యతిరేకించారట ఆన్ ది స్పాట్లో పౌలు గారిని దుర్భాషలాడారు ఆన్ ది స్పాట్లో పౌలు గారిని హేళన చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళలే వాళ్ళే వచ్చారు నీవు చెప్పుచున్న కొత్త సంగతులు ఎట్టివో మరొక్కసారి మాకు వినిపించు అని అడిగారు ఫేస్ తనేవాడు పౌలు గారిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడించుకున్నాడు అంతేగాని ఫేస్ టు ఫేస్ పేస్తూ ఒకసారి వాకింగ్ చెప్తా ఒక అవకాశం ఇప్పించు నాకు మైక్ పెట్టించు అవసరం లేదు నేను వచ్చి నీకు నిన్ను ముందు ముజుమాడతా ప్లీజ్ 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 అని పౌలు గారి వెళ్ళాలా ఫేస్తే పిలిపించుకున్నాడు అతని ఇంటెన్షన్ ఏంటంటే దగ్గర డబ్బులు వస్తాయని ఆయన ఫేలిక్స్ సారీ ఫేలిక్స్ సో పిలిపించుకున్నాడు పిలిపించుకుంటే ఈయన ఏం చెప్పాడు ఆయనకి ఆశా నిగ్రహం గురించి బోధించాడు అతనికి ఏం పుట్టింది ఆల్రెడీ యూదురాలు భార్య భయం పుట్టింది భయం పుట్టేసరికి ఏం చేశాడు బాబు నువ్వు చెప్తున్న సంగతులు బాగానే ఉన్నాయి కానీ ఫేలిక్స్ అపోస్ గారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అతని భార్య పేరు దృశ్యల్లా ఆ కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన దృశ్యులను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు అందరి విశ్వాసమును అతను బోధింపగా వినను అప్పుడు అతడు నితిని కూర్చువు ఆశానిగ్రహమును కూర్చువు రాబో విమర్శను కూర్చివ్వు ప్రసంగించి చూడగా ఫేలిక్స్ మిగిలి భయపడే వెళ్ళిపో బాబు ఇంకా చాలన్నాడట వెళ్ళిపో ఇంకొద్దు బాబు చాలు అది గౌరవంగా ఉందా అవమానకరంగా ఉందా వెళ్ళిపోమని చెప్పినా కూడా గౌరవంగా సాగనంపుతున్నాడు అది అంతే తప్ప చీప్ చేయకండి ఈరోజు మొదలుకొని గుర్తుపెట్టుకోండి స్వార్త పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నీకు నువ్వు ప్రకటించుకుంటే వెళ్ళిపో నీకు నువ్వు చెప్పుకో విత్ పర్మిషన్ నీకు నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో నీకు నువ్వు మాట్లాడుకో ఎవరిని అడిగితే సమాధానం చెప్పు ఎక్కడైనా గౌరవప్రదంగా మాట్లాడు గౌరవప్రదంగా నీ జ్ఞానాన్ని వినియోగించు గౌరవప్రదంగా నీ సమాచారం తెలియచేయి దానికి ఒక వేదిక క్రియేట్ చేసుకో దానికి నువ్వు అవసరమైతే ఒక ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకో అప్పుడప్పుడు చూడండి చక్కగా మనం తెలివిగా తెలివిగా యుక్తిగా చేసేవి చెప్తాను కొన్ని అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తుంటారు మన వాళ్ళు బంధువులు పిలిచేస్తారు ఒక వేదిక నువ్వు చచ్చినట్టు కూర్చొని వింటే వినలేదంటే పో ఇది మా ఫంక్షను మా ఇష్టం నీకు భోజనం పెట్టేది మేము అంతే కదా సో అమ్మాయి మా అమ్మాయి మా చర్చి మా అన్నయ్య మా వాక్యం మా ఇష్టం వచ్చాం కూర్చున్నాం అందరూ ఉంటారు అన్యజనులు ఉంటారు మనం వాకింగ్ చెప్తాం విన్నప్పుడు వింటారు వినలేనప్పుడు ఏం చేస్తారు చెవుల్లో తిప్పుకుంటూ పోతాడు కోడి వెళ్తామా బాబు బాబు ఇట్రా 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 అయిపోయేదాకుండా అంటాం కొంతమంది భోజనాలు చేసేస్తుంటారు చేసే పో అయిపోయింది అది గౌరవమా కాదా పెళ్ళి పిలిచాం వచ్చారు కూర్చున్నారు గౌరవమా కాదా గౌరవమే ఇలా గౌరవప్రదంగా చేయాలి మీటింగ్ పెట్టాం గౌరవమా కాదా గౌరవమే ఏదో లేఖల పరిశోధన పెట్టాం గౌరవమా కాదా గౌరవమే మీడియాలో ప్రకటిస్తున్నాం గౌరవమా కాదా గౌరవమే పర్మిషన్ తెచ్చుకున్నావు నో ప్రాబ్లం కానీ నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం వస్తుంది సో ఎవరు తలుపు తట్టద్దు ప్లీజ్ ఎవరు తలుపు తట్టొద్దు అనవసరంగా నామాన్ని వీధుల్లో పెట్టద్దు అది నువ్వు కావాలని ప్రభువుని అవమానించడం కావాలని ప్రభువుని అవమానించడం చాలా రిస్క్ అయిపోతాం రేపటి నుంచి నువ్వు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళావో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా చేయొచ్చు నీ మీద రేప్ కేసులు పెట్టొచ్చు నీ మీద కిడ్నాప్ కేసులు పెట్టవచ్చు మీ మీద దొంగతనం కేసులు పెట్టొచ్చు మీ మీద దొమ్మి కేసులు పెట్టవచ్చు ఒక గుంపుగా పది మంది వెళ్ళారు అనుకోండి వితౌట్ పర్మిషన్ అక్కడ ఈ పది మంది వచ్చి మా ఊళ్ళో గోడచారి వ్యవస్థ అండి రాత్రి వచ్చి దొంగతనం చేసి గేదెలు అటుకెళ్ళిపోతున్నారన్నారు అనుకో అదొక కేసు కేసు ముందు ఫైల్ చేసేస్తాడు తర్వాత విషయం తర్వాత ఇది ఇదంతా మనం ఎప్పుడు వాడికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి అదే అవకాశం ఇవ్వకపోతే వాడు మనల్ని ఏం చేయలేడు సో నువ్వు గౌరవంగా ఇప్పుడు నువ్వు పాంప్లెట్ ఇంటికి వెళ్ళాలి అంతేనా పాంప్లెట్ ఇంటికి వెళ్ళాలి పాంప్లెట్ ఇంటికి వెళ్ళాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది పేపర్లో పెట్టించు లేదా ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ కొడుతో మాట్లాడుకో నీకు నెలకెంత ఇస్తాను ఈ బిల్లులు ఈ బిల్లుల మీద వెనకాలని ప్రింట్ చేసుకో అని చెప్పు ఖర్చు పెట్టు నీ దగ్గర ఉంటే సంఘం ఖర్చు పెట్టాలి లేకపోతే లేదా ఎక్కడైనా హోర్డింగ్స్ పెట్టించు టీవీస్ టీవీలో మాట్లాడించు యూట్యూబ్లో మాట్లాడు ఇన్ని సాధనాలు ఉండగా నువ్వు ఎందుకు చీప్ అయిపోతావు ప్రజల మధ్యకి వెళ్ళి నేను చెప్పింది నిజమా కాదా బైబిల్ వెలుగులో ఆలోచన చేయండి ఈరోజు అందరూ మీరు తెలివైన వాళ్ళు విజ్ఞానములు ఎన్నో రోజులుగా ప్రసంగాలు వింటున్నవారు ఇలా వెళ్ళి చేయడం వల్ల దేవుని కొరిగేది ఏమైనా ఉందా మీరు చెప్పండి ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు నేనే మీ వీధికి వచ్చేస్తా మీ వీధిలో మాట్లాడేస్తా కాసేపు చూస్తారు విన్నాడు ఇప్పుడు ఒకవేళ ఒక స్థాయిలో ఉన్నాడు వెళ్ళాడు అనుకోండి రోజు టీవీలో కనబడేవాడు గమని అసహించుకోరు కానీ వెంటర్ కానీ మొహం చికిలించుకుని పంపించేస్తారు అంతే ఉరిగేది ఏమి ఉండదండి విని వెంటనే ఆడు మారిపోడు కాబట్టి ఆ గౌరవాన్ని మనం తగ్గించొద్దు మనం అన్యుల వద్ద ఏమీ తీసుకుని నామాన్ని అవమానపరచద్దు స్వార్థ కొరకు సంసిద్ధులుగా ఉందాం టెక్నాలజీ వాడుకుందాం తెలివిగా వ్యవహరిద్దాం పాముల వలె వివేకుల వలె పావురముల వలె నిష్కపటల వలె ప్రభు పరిచర్య ఇంకా ఘనంగా జరిగిద్దాం ప్రభు పరిచర్య నిస్వార్థంగా చేసే వాళ్ళకి సహకరించి వాళ్ళ పాలిభాగస్థులు అవుదాం వాళ్ళ జీతంలో మనం కూడా వాటా తీసుకుందాం అంతే అంతేనండి ఏమండి మొన్నటి వరకు మన చర్చ్ జనాలు ఇంట్లో ఇళ్ల మధ్యలో ఉండేది లక్కీగా మన మీద ఎవరో కేసు పెట్టలేదు కానీ మన చుట్టూ దేవాలయాలు ఉన్నాయి రూల్గా అయితే వంద మీటర్ల వరకు ఉండకూడదు మన వెనకనే వంద వంద మీటర్లు అంటే ఇరవై మీటర్లు కూడా ఉండదు కానీ మన ముందే వాళ్ళది ముందు అంటే వాళ్ళదే ముందు కానీ మనకున్న పేరుని బట్టో లేకపోతే ఈ ఊరు అన్నట్టుకో మనల్ని ఎవరు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు ఇప్పుడు హ్యాపీగా మనం బయటకు వచ్చేసాం ఇప్పుడు మనం మన సొంత స్థలం మన సొంత పొలం మనం ఇక్కడ ఉన్నాం హ్యాపీగా మనం ఇక్కడ ఆరాధన జరిగించుకుంటున్నాం రేపో మాపో అలా ఉండే కొలది మన కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుంటాం ఇంకో పది సంవత్సరాలకో మనం దీన్ని అందంగా తీర్చిదిద్దుకుంటాం మనకు అనుకూలంగా మార్చుకుంటాం మన దగ్గర ఉన్నంతలో మన దగ్గర ఉన్న డబ్బులు ఉన్నంతలో మనకే ఇబ్బంది లేదు ఇప్పుడు మనల్ని ఎవడైనా ఏమైనా అనగల ఇక్కడ మాకు డిస్టబెన్స్ అని కానీ మమ్మల్ని అలా అన్నారని కానీ ఎవడేమో అనలేడు మనల్ని అలానే మనం సౌండ్ బయటికి ఇవ్వం కానీ అక్కడికి ఇక్కడికి తేడా వచ్చిందా లేదా వచ్చిందా లేదా వచ్చింది కదండి హ్యాపీగా ఉంది ఇప్పుడు మనకు ఒక గొడవ లేదు మా మా ఇంట్లో కాగితాలు వస్తున్నాయని కానీ మీ పిల్లలు మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని కానీ మా మొక్కలు పీకేశారని కానీ ఏం మనకి మన మొక్కలు మన ఇష్టం మనం పీక్కుంటాం సో ఎప్పుడు కూడానండి గౌరవప్రదంగా ఉండేలాగే ఉండాలి తప్ప అవమానకరంగా ఎప్పుడు ఉండకూడదండి మనం జీవిస్తున్నాం సమాజంలో ఇంకా జీవించాలి ఈ సమాజంలో మనం మన గౌరవాన్ని నిలుపుకోవాలి మన సంస్కారాన్ని నిలుపుకోవాలి మనం వీధుల్లో చీప్గా ఎప్పుడు ఉండకూడదండి అందుకే నేను దాన్ని ఇష్టపడినండి చాలామంది చాలాసార్లు అడిగారు నన్ను రోడ్డు మీదకి ఎందుకు రావాలి నేను రాను ఎందుకు రావాలి చెప్పంటాను ఫస్ట్ ఎందుకు రాకూడదో నేను చెప్తా సో రాకపోవడం వల్ల నేను ఎలా పాపిని అవుతున్నా అని చెప్పు వెళ్ళడం వల్ల ఎలా పుణ్యాత్ముడు అవుతున్నావు నేను చెప్తా కాబట్టి చీప్ చేసే వాళ్ళ చీప్ మెంటాలిటీని ఇప్పుడు సపోర్ట్ చేయకండి దేవుని నామాన్ని అవమానపరచడానికి మనం లేవు ఆయన గౌరవంగా చూద్దాం ఆయన గౌరవాన్ని ఇద్దాం దావీ గారు ఎంత బాగా ఆలోచించాడో తెలుసా మనందరికీ అదొక గుణపాఠం కావాలి నేను దంతపు నగరిలో వాసము చేయించుండగా నా దేవుని మందసం టలో ఉండడం నాకు ఇష్టం లేదన్నాడు అది ఆయన దేవునికి ఇచ్చినటువంటి గౌరవం నేను దంతపు నగర్లో ఉంటుంటే నా తండ్రి మందసం ఏంటి బొత్తిగా గుడారాల్లో ఉంది జరగడానికి వీల్లేదన్నాడు అర్థమైందా కాబట్టి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మన ప్రభు కోసం నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఇక్కడ పెట్టుబడిగా పెట్టాను ఇది ఈ విషయం అందరికీ తెలుసు నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి మీతో పాటు నేను కూడా ఎక్కువ ఎక్కువగా పెట్టాను ఎందుకు పెట్టాను నేను ఈరోజు ఎందుకు వెళ్ళాలి నేను ఇంట్లో ఎందుకు ఉండాలి నేను ఇల్లు కట్టేసుకోవచ్చు కదా డబ్బులు పెట్టేసుకుని ఇప్పుడు ఎవడో నా కోసం ఒక పది మంది వస్తారు ఎక్కడి నుంచో వస్తారు పాస్టర్ లేదా ఎక్కువ కోవైట్ నుంచో దుబాయ్ నుంచో చూడడానికి ఒక పది మంది వస్తారు సో అలాంటప్పుడు మా ఇల్లు బాగా చిన్నది సో నేను ఎక్కడో కట్టుకోవచ్చు కదా నేను కూడా సో నో ముందు ఇక్కడ ఫస్ట్ ఏం జరగాలి దేవుని పని జరగాలి గొప్పగా ఆయన పని ఆయన పని ఉన్నతంగా జరగాలి ఆయన పని ఘనంగా జరగాలి ఆయన పని మహోన్నతంగా జరగాలి రేపు పొద్దున్న ఇక్కడ సెమినార్ పెట్టినా సరే ఎవరు మనల్ని మాట అనకుండా జరగాలి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు ఎందుకంటే గుణపాఠాలు నేర్చుకున్నాం మనం సో ఎలా ఆలోచించాలి మనం మన ప్రభు పని ఇప్పుడు గౌరవంగా ఉండాలి తప్ప ఘనహీనంగా ఉండకూడదు ఎందుకంటే ఆయన ఘనుడు వేవేల మందిలో అతి పరిశుద్ధుడు అతి కాంక్షణీయుడు ఆయన నేను గౌరవంగానే చూస్తాను నేను చచ్చిపోయేంత వరకు నా తండ్రి గౌరవాన్ని నా క్రియల వల్ల కానీ నా బ్రతుకు వల్ల కానీ నా పనుల వల్ల కానీ నేను తగ్గించను వాడే నిజమైన క్రైస్తవుడు అంతేగాని నా గ నా నా తండ్రిని నేను చీప్ చేస్తాను అనుకునేవాడు నిజమైన క్రైస్తవుడు కాడు కాబట్టి ప్రియులరా సువార్త ఆ కాలంలో జరిగింది ఇప్పుడు తెలివిగా సువార్త ప్రకటించే కాలం ఆసన్నమైంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడు అన్ని భాషల్లో బైబిల్ లేదు ఇప్పుడు అన్ని భాషల్లో బైబిల్ ఉంది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఇప్పుడు చాలా టెక్నాలజీ ఉంది అప్పుడే ప్రభువును గౌరవంగా తీసుకెళ్లారు తప్ప ఇప్పుడు అప్పుడే చీప్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చీప్ చేయాలి కాబట్టి ఎప్పుడూ చీప్ చేయొద్దు సత్యానికి సహకారులుగా నిలబడదాం సత్యాన్ని గెలిపిద్దాం సత్యాన్ని ఘనపరుద్దాం సత్యాన్ని మహిమపరుద్దాం ప్రభువుకు మహిమ తీసుకొచ్చే పిల్లలుగా కడవరకు నమ్మకంగా జీవిద్దాం అలాంటి ధన్యత దేవుడు మనకు మన కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక అందరూ తలలు వంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధిడ ప్రేమ కలిగిన తండ్రి మహాఘనత వహించిన మా దేవ మహోన్నతుడ ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త మీ పవిత్ర నామానికి స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మీ పిల్లలంకరం బలపరచండి విత్తబడిన వాక్యం విపులంగా విశదీకరించి చెప్పాను ప్రభా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా బోధించాను వారు విన్నారు విన్నదాన్ని పది మందికి పంచడానికి తగిన జ్ఞానాన్ని శక్తిని అనుగ్రహించండి విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనం వాళ్ళకి వేడుకొని చూడం మాకన్న తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు మేగా ఆల్బెస్ ఇవ్వాలి థ్యాంక్ యూ